మార్పు మార్పు అని కోరుకున్నాము, మార్పు వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఆ మార్పులో భాగంగా అసలు తెలంగాణ ఉనికియే కోల్పోనుందా, తెలంగాణ ప్రమాదంలో పడుతుందా, ఈ చర్చ ఎక్కువగా సాగుతుంది. ఏవేవైతే ఊహించుకున్నారో, ఒక ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఒక డెవలప్మెంట్ కావచ్చు, ఎన్ని అన్ని వర్గాల వారిలో కూడా కొంత మార్పు కోరుకున్న మాట సహజమే. కాకపోతే ఈరోజు అన్నింటికీ విరుద్ధంగా ఉంది. ఇంక ఎట్లాగో 4 ఏళ్ల పాటు అయితే ఏ ఎలక్షన్లు లేవు, స్థానిక ఎలక్షన్స్ ఉన్నా కూడా సో అధికార పార్టీదే పై చేయి ఉంటుంది. సో ఈరోజు ఒక రుణమాఫీ పేరుతోటే ప్రజల్ని గింతగా మోసం చేస్తుంటే ఇక మిగతావి ఎన్ని ఉన్నాయి? అసలు ఉద్యమకారులు కూడా మార్పు కావాలని కోరుకున్నారు, కానీ ఈరోజు అదే ఉద్యమకారులు ఎందుకు మళ్ళీ నోరెత్తి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఏం జరిగింది ఇంతకీ? సో మనతో ఉన్నారు ఎవరో కాదండి, వెరీ స్పెషల్ గెస్ట్, సో తెలంగాణ విఠల్ అండ్ జర్నలిస్ట్ విఠల్ మనతో ఉన్నారు. అసలు ఏంది అనేది ఒక డీప్ డిస్కషన్ చేద్దాం. నమస్తే విఠల్ గారు. బాగున్నారా? ఫైన్. చాలా కాలం తర్వాత నిజంగా ఈరోజు నేను మిమ్మల్ని పిలవడానికి కారణం కూడా, ఒక విధంగా చెప్పాలంటే ఈ డిస్కషన్ ఇంటర్వ్యూ కాదు, ఒక డిస్కషనే, ఒక చర్చ. మాకు కూడా అందరికీ అనిపిస్తుంది, అందరం ఈ తెలంగాణ గడ్డ మీద ఉంటున్నోళ్ళని. ఏమవుతుంది మళ్ళీ తెలంగాణకి? ఇవాళ ఎందుకో మనము ఆ ఫీల్ పోతుంది, మన మన ప్రాంతము ఇది, మన గడ్డ అనేది ఎక్కడో చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వస్తున్నాం కదా. ఎందుకు ఈ పరిస్థితులు? మీరు కూడా ఏం చేసి రానాడు, ఉద్యమకారులందరూ కూడా మార్పు కావాలి అనుకున్నారు, చాలా ముందు వరుసలో ఉన్నారు, అన్ని వర్గాల విషయంలో కొట్లాడిండ్రు, మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ మీ ప్రస్థానం మళ్ళీ మొదలైంది, మళ్ళీ మీరు వేదికపైకి వచ్చారు, మళ్ళీ తెరపైకి వచ్చారు, మళ్ళీ ఉద్యమాలు అంటున్నారు, మళ్ళీ నిలదీస్తున్నారు, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ముందుగా మిర్రర్ టీవీ ప్రేక్షకులకి పర్టికులర్గా మీ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి రావడం జరిగింది. మీలో ఉన్న స్పార్క్ ఫైర్ అనేది జర్నలిజంలో అవసరం. ప్రధానంగా తెలంగాణని నెహ్రూ గారు 1956లో తెలంగాణని ఆంధ్రాన్ని కలిపే ముందు నిజామాబాద్ మీటింగ్లో ఒకటి చెప్తాడు, ఏక్ మాసూమ్ లడ్కీకే లేకే ఏక్ నట్కట్ లడ్కాసే షాదీ హోరా, ఏ షాదీ కభీ భీ టూట్ సక్తే. ఒక అమాయక ఆడపిల్లని ఒక తుంటరి పిల్లవాడికి ఇచ్చి బలవంత పెళ్లి చేస్తున్నాము, ఈ పెళ్లి ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పిండు. అంటే నెహ్రూ గారు ఒక దార్శనికుడు, ఒక విజనరీ. మరి ఆయన అప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి అప్పుడున్న లాబీకి తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితిలో కలపాల్సి వచ్చింది. అంత ముందు చూపుతో చెప్పిన మాట తీసుకుంటే ఎప్పటికీ తెలంగాణ అనేది ఒక అమాయకపు ఆడపిల్లనే. ఇప్పుడు మళ్ళీ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అనుకుంటే మార్పు రాలేదా అని మీరు అడుగుతున్నారు. మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే నిన్నగాక మొన్న హైదరాబాద్ మొత్తం 10 సంవత్సరాల తర్వాత పచ్చ జెండాలు కనబడ్డాయి. ఏ చంద్రబాబు నాయుడు అయితే ఈ తెలంగాణలో ప్రతి పల్లెలో రక్తపాతం చేసిండు. మా ఖమ్మం జిల్లాలో నేను చిన్నప్పుడు 5వ తరగతి నుంచి పేపర్ చదవడం అలవాటు, మా స్కూల్లో వార్తలు చదివేవాడిని నేను. మా కొత్తగూడెం సింగరేణి స్కూల్లో మా స్కూల్ పక్కనే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఉండేది. రేడియో స్టేషన్లో బాలవాణి యువవాణి ప్రోగ్రామ్స్ కోసం అక్కడ కొత్తగా రేడియో స్టేషన్ పెట్టారు, ఎవరు లేకుండే మా స్కూలే, మా స్కూల్ పిల్లలే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. నేను 5వ తరగతి నుంచి స్కూల్లో వార్తలు చదువుతూ ఆ రేడియో స్టేషన్లో బాలవాణి ప్రోగ్రామ్ చేసేవాడిని. ప్రతిరోజు ఎన్కౌంటర్ అనేది నేను చిన్నప్పటి నుంచి చూసిన ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు, తుపాకీ పేలని రోజు లేదు. మొత్తం కూడా ఈ తెలంగాణని రక్తంతో తడిపిన ఘనత సమైక్యాంధ్ర పాలకులదే. ఆనాటి జలగం వెంగళరావు నుండి పుట్టక ముందు అత్యధిక ఎన్కౌంటర్లు చేసిండు, తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో ప్రతిరోజు ఎన్కౌంటర్లు చేశారు. ఇవాళ తెలంగాణలో కనీసం 1 లక్ష మందికి పైగా చంపేసింటాడు. ఫేక్ ఎన్కౌంటర్లు కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్లు కావచ్చు, చనిపోయిన పోలీసులు కావచ్చు, చంపిన నక్సలైట్లు కావచ్చు, రెండు వర్గాలు తెలంగాణ పిల్లలే. మారోజు వీరన్ అని చంపినోడు, మారోజు వీరన్ అనేటోడు దళిత బహుజన శ్రామిక విముక్తి అని చెప్పి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ 3 ప్రాంతాలుగా విడిపోతేనే నెల్లూరు రెడ్ల మనీ పవరు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, కృష్ణా గుంటూరు జిల్లా కమ్మ కోస్తాంధ్ర పెట్టుబడుల మనీ పవరు, ఈ ఉన్నప్పుడు ఆంధ్రాలో అయినా రాయలసీమలో అయినా తెలంగాణలో అయినా సామాన్య ప్రజలకి పేద ప్రజలకి న్యాయం జరగదు, ఈ 3 రాష్ట్రాలు విడిపోవాలి, అప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలకి గరీబోళ్ళకి పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సిద్ధాంతం రాసిన మారోజు వీరన్న పీపుల్స్ వార్తో విభేదించి వచ్చి ఆ మారోజు వీరన్న డైరీ చదివి అప్పటి చంద్రబాబు ప్రభుత్వము బలవంతంగా ఎత్తకెళ్ళి ఎన్కౌంటర్ చేసింది. మారోజు వీరన్న ఆయన ఒక మేధావి. ఇప్పుడు జార్జి రెడ్డి ఎట్లయితే ఒక మేధావో, మారోజు వీరన్న ఒక మేధావి. బెల్లి లలిత అనే ఒక జూట్ కార్మికులు, జూట్ మిల్లో పనిచేసే ఒక కార్మికురాలు తెలంగాణకు అనుకూలంగా పాట పాడితే
బెల్లి లలితని 17 ముక్కలుగా నరికింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదేవిధంగా ఎక్కిరి సిద్ధులు ఇదే భువనగిరిలో అట్లా చెప్పుకుంటే 17 మందిని భువనగిరిలో చంపిండు. చంపింది నయీం కావచ్చు, కానీ చంపించింది చంద్రబాబు నాయుడే. చాలామంది చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ సిటీ అనే ఒక గుండ్రటి బిల్డింగ్ కట్టిండని, ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రపంచానికి పరిచయం చేసిండని, ఐటీ అంటే ఆయనతో వచ్చిందని చెప్తుంటారు. నేను ఒక 25 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నా, ఒక జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసిన, ఒక పిహెచ్డీ స్కాలర్గా పొలిటికల్ ఎకానమీని పబ్లిక్ పాలసీని చదివినోడిని. నా పిహెచ్డీ టాపికే పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా. వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 90,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ 90,000 కోట్ల రూపాయల్లో 90% ఒకే సామాజిక వర్గానికి వెళ్ళినాయి అని చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేసే ఒక అమ్మాయి పిహెచ్డీ చేయడానికి వచ్చి, ఇది గ్లోబలైజేషన్ కాదు, ఇది కమ్మైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది. ఆమె రాసిన ఆర్టికల్ ఇప్పటికి కూడా దొరుకుతుంది. అది నేను చెప్పిందో, మీరు చెప్పిందో, కేసీఆర్ చెప్పిందో, లేకపోతే ఆమె ఒక రీసెర్చ్ ఒక 3 ఇయర్స్ మొత్తం ట్రావెల్ చేసి ఇదే దళిత డిక్లరేషన్ అని భోపాల్లో చంద్రబాను ప్రసాద్ గారు అని దళిత డిక్లరేషన్ పెట్టారు. వాళ్ళ టీం కూడా రీసెర్చ్కి వచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన 90,000 కోట్ల రూపాయలు 90% ఒకే సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళి, పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం, ఎన్టీఆర్ టీడీపీ హయాం, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాకముందు కమ్మవారి ఆర్థిక ప్రగతి, ఎన్టీఆర్ వారు సీఎం అయినాక వచ్చిన ఆర్థిక ప్రగతిలో మీడియా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒకే సామాజిక వర్గంలోకి ఏ విధంగా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి రైస్ మిల్లులు వచ్చిన ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ 90,000 కోట్ల రూపాయల డబ్బులతోటి ఏ విధంగా గ్లోబలైజేషన్లో కాంట్రాక్ట్లు వెళ్ళరు అనేది ఆమె చేసిన రీసెర్చ్ ఆర్టికల్. ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఒక కులానికి అనుకూలం కాదు. ఇప్పుడు మళ్ళీ మార్పు ఎక్కడొచ్చిందంటే కేజీఎఫ్. కేజీఎఫ్ అంటే మనం సినిమా అనుకుంటాం, లేదా కొంతమంది కోలార్ గోల్డ్ మైన్స్ అనుకుంటాం, కానీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, కమ్మవారంటే అమ్మవారు, విజయవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆయన విచక్షణ. ఇప్పుడు ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇవాళ 1,000 కులాలు ఉన్నాయి, మరి అన్ని కుల సంఘాల మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. రేపు మా బుడబుక్కలోళ్ళు గ్లోబల్ మీటింగ్ పెట్టుకుంటారు, ఆ మీటింగ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? మేము రిచ్ సంఘం కదా ఇది. మరి అంటే ఇప్పుడు కుల సంఘము రాజ్యాంగానికి ప్రమాణం చేసిన వ్యక్తి, అంటే దాంట్లో పాటు కులముతో పాటు రిచ్ సంఘం కూడా. మార్పు వచ్చింది అంటున్నారు కదా, టిఎస్ బదులు టీజీ వచ్చింది. తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాటకి తెలంగాణ వాడు మ్యూజిక్ కొట్టకుండా కీరవాణి గారు మ్యూజిక్ కొట్టారు, ఆ మార్పు వచ్చింది. అద్భుతంగా వచ్చింది. మేము కోరుకున్న మార్పు ఏంటంటే, కేసీఆర్ ఏ విధంగా అయితే ఫామ్ హౌస్లో బందీ అయిపోయి మమ్మల్ని కలవకుండా ఫస్ట్ టర్ము తెలంగాణ 1.0లో కలిసిండు, తెలంగాణ 2.0కి వచ్చేసరికి ప్రజలకి దూరం అయిపోయాడు. అన్నా అంటే నేనున్నా అంటున్న రేవంత్ అన్న ఈరోజు 7 నెలల కాలంలో మా ఉద్యోగులు, మా నిరుద్యోగులు 3 నెలలు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందుకు పోయి మా గురుకుల అభ్యర్థులు కొంగు జాపి గర్భిణీ స్త్రీలు మహిళలు 100 మంది రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కొంగు జాపి మాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే వాళ్ళని రకరకాలుగా అరెస్ట్ చేశారు. వీళ్ళు రోజు వస్తున్నారని చెప్పి ఆ బారికేడ్లు అడ్డం పెట్టి 3 కిలోమీటర్లు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. మార్పు వచ్చింది. ఆ రోజు కేసీఆర్ అనేట ఆయన ఒక నియంత గడీల దొర, వెలమ దొర, ఈయన వెలమ పాలన చేసిండు, నేను ప్రజాపాలన తీసుకొస్తా అని చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కరీంనగర్లో కానీ కొన్ని చోట్ల తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ తుపాకీ పట్టుకొని వచ్చిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారు. కేసీఆర్ గారు తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ పెద్ద మనిషి అని మేమంతా కొలిస్తే, కేసీఆర్ మమ్మల్ని కలవకుండా దూరం పెట్టి మమ్మల్ని కలవకుండా ఉన్న చిచ్చ కొన్ని తప్పుడు పనులు చేయడంతో కచరా అనే పేరు పెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి కచరా కచరా అని చెప్పాడు. మరి ఇలా రైఫిల్ రెడ్డిగా ఉన్న రేవంత్ రెడ్డి రేవంత్ అన్నగా మారి ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను కూడా పోయినా ఎల్బీ స్టేడియంకి. మొత్తం నిరుద్యోగ యువకులే వచ్చింది. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఒక సమ్మక్కసారక జాతరలాగా నిరుద్యోగులందరూ మా ప్రభుత్వం వచ్చింది అనుకున్నారు. మరి 7 నెలల కాలంలో, దాదాపు 8 నెలలు అవుతుంది, 7 నిమిషాలు కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను ఎందుకు కలవలేదు? ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల వల్లనే నేను వచ్చిన, మీ నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది ప్రజాప్రభుత్వము, ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు. మరి 7 నెలల కాలంలో లండన్ పోయిండు, థేమ్స్ నది నీళ్లు టేస్ట్ చేసిండు,
థేమ్స్ నది చూసిండు, అమరాపాలి టీముని తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళిండు, అలా మూసీ నదికి మేకప్ ఎట్లా వేయాలనేది మేకప్ మ్యాన్లు వచ్చిర్రు, దావోస్లో ఇంగ్లీష్లో మాట్లాడిండు, మళ్ళా ఢిల్లీలో హిందీలో మాట్లాడిండు, ఇక్కడ కూడా అప్పుడప్పుడు హిందీ మాట్లాడుతుండు, ఇంగ్లీష్ మాట్లాడుతుండు. భాష అనేది కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు, నేననే భాష అనేది ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో చదువుకోవచ్చు, ఆయనకి ఇంగ్లీష్ రావచ్చు, మరి రేవంత్ అన్న గరీబోళ్ళ స్కూల్లో చదువుకుంటూ హిందీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ అయితే నేనేమంటున్నా అంటే భాష గురించి కాదు, భావంలో ఇవాళ రేవంత్ అన్న ఎందుకు కలవట్లేదు? కెమెరాలు ఉన్నప్పుడు అన్న అనగానే రేవంత్ అన్న అంటే ఇట్లా కట్టుకుని కలుస్తున్నాడు. ఆ మధ్య ఇప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళు, కింద పాపం కొంతమంది మహిళలు రేవంత్ అన్న అనగానే వెనక్కి తిరిగి వచ్చిండు. అందరూ ఏమనుకున్నారంటే మరి రేవంత్ అన్న ఎక్కడ పిలిచినా కూడా అన్న అంటే నేనున్నా అనుకుంటున్నాడు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతోటి, 30 లక్షల మంది నిరుద్యోగుల త్యాగాలతోటి, మా ఉద్యమకారులందరి త్యాగాలతోటి కేసీఆర్ని పొద్దున్నేస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి 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 కేసీఆర్ అనేట ఆయన ఒక విలన్ చేస్తే, రేవంత్ రెడ్డి అనే మూడగడుగుల వ్యక్తి ఒక రేవంత్ అన్నగా బాహుబలిగా వచ్చిండు. మరి ఇవాళ మా ప్రజా తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు కదా, ఆ రోజు ఎల్బీ స్టేడియం ప్రమాణ స్వీకారంలో నేనే ఉన్నా రేవంత్ రెడ్డికి ఎదురుగా. నేను మీ సేవకుణ్ణి, నేను మీ నాయకుడిని కాదు, నేను మీ జీతగాన్ని, నేను మీ ప్రజాప్రతినిధిని, ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు అన్నారు. రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం కాకముందే మా గడీల దొర అని చెప్పి కేసీఆర్ తిట్టిండు కదా, నీ అంత అని చెప్పి ఆ గడీల దొర ఇనుప గ్రిల్స్ సోలార్ కంచెలన్నీ పలగొట్టి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిండు. మా మేమంతా సపట్లు పెట్టాం ఏం రేవంత్ అన్న అని. మరి ఒక రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారు అధికారిక నివాసంలో ఉంటాడు. ఈ 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజల డబ్బులతో ఎన్నికైన జీతం తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ప్రజాభవన్లోనే గవర్నమెంట్ బిల్డింగ్లలో గెస్ట్ హౌస్లలో ఉంటారు. మరి ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గడీల దొర పలగొట్టి నువ్వు అక్కడ ఎందుకు ఉండట్లే మరి, అంటే నీకేమన్నా అహం అడ్డం వచ్చిందా, కేసీఆర్ గారు ఉన్న ఇంట్లో నేనేంది ఉండేది అనే అహంకారంతో పోయినావా నువ్వు? లేదు అది ఒక ప్రజాభవన్ చేస్తున్నా అని చెప్పినావు. మరి అదేమన్నా అనాథాలకు ఏమన్నా ఇచ్చినవా, తెలంగాణలో దిక్కులేని వాళ్ళకి దిక్కున్న భవన్గా చేసినవా, అదేమన్నా ఒక యూనివర్సిటీగా చేసినవా, అదేమన్నా ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్గా చేసినవా, అదేమన్నా హాస్పిటల్గా చేసినవా, నువ్వేం చేసినావు? హే ఆ వెలమ ధోర ఉన్న ఇంట్లో నేనుండేది ఏంది రెడ్డి ధోరణి అని చెప్పి ఒక దళితుడైన బట్టి విక్రమార్క గారిని అక్కడ ఉంచినావు. సూపర్. ఇంకొక ఎవరు, ఇంకో గిరిజన బిడ్డ మా అక్క, మా నక్సలైట్ నుంచి మంత్రి అయిన అక్క సీతక్క గారిని అక్కడ పెట్టినావు. అంటే అక్కడ నువ్వేం చేసినావు, కేసీఆర్ గారున్న ఇంట్లో నేనెందుకు ఉండాలి, చూడు బిడ్డ ఎవరున్నారు, మా బట్టి విక్రమార్క ఉన్నాడు, చూడు మా గిరిజన బిడ్డ ఉందని చెప్పి అహంకారానికి పోయినావా? లేకపోతే అక్కడేమన్నా నీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా, లేకపోతే నువ్వేమన్నా ఇంకేమన్నా? ఒక ముఖ్యమంత్రి అనేటోడు ప్రభుత్వ భవనంలో ఉంటే అందరికీ యాక్సెస్ ఉంటాడు, ఆయన ప్రైవేట్ ఇంట్లో ఎందుకు ఉంటుండు అసలు? ఫస్ట్ గడీల దొర ముఖ్యమంత్రిని కలవాడు అంటున్నారు, నువ్వు అక్కడ గేట్లు తీసేసి నువ్వు ఉండనప్పుడు ఉంటే ఏంది లాభం ఏంది? గేట్లు ఉంటేది లేకపోతే ఇప్పుడు గేట్లు తీసేసినప్పుడు నువ్వు అక్కడ ఉండాలి కదా, వాడు ఉండి ఆ గేట్లు తీసేస్తే ప్రజలకు తెలుస్తుండే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆడ పోతే మా వాళ్ళు అప్లికేషన్ల కోసం పోతున్నాం, మేము రోజు చాలా మంది మా నిరుద్యోగ మిత్రులు పోయారు, మా విద్యార్థులు పోయారు, ఇచ్చిన అప్లికేషన్లు ఎక్కడ పోయినా కూడా తెలవట్లేదు, రావద్దని చెప్తున్నారంట. ఇంకా అక్కడ పరిస్థితి 4 నెలల క్రితం మేము అందరం అప్లికేషన్లు ఇస్తే ఆ అప్లికేషన్ ఎక్కడ పోయిందో కూడా దొరకడానికి ఎతకడానికి ఒక టీం కావాల్సిన ఏర్పాటు ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజా దర్బార్ పెట్టారు, ఆ రోజు ఫోటోలు దిగిండు, గంటసేపు నిలబడి మా బలమూరు వెంకటన్న కూడా పోయి ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి గారు రోజు పోతున్నాడా అక్కడ 7 నెలల కాలంలో, వారానికి ఒకసారి పోతున్నాడా, నెలకు ఒకసారి పోతున్నాడా? మరి రేవంత్ రెడ్డి గారు పోవట్లేదు, మంత్రులు ఎన్నిసార్లు పోయారు? ఒకసారి ఆ బ్యారికేడ్లు పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడదాము. ఇలా ఈడ పోయిన రేవంత్ రెడ్డి దగ్గర ప్రత్యక్షమైన లేవా, ఎగ్జాక్ట్ బారికైడ్లు లేవా, కంచెలు లేవా, టీఎస్పీఎస్సీ కాదని వాళ్ళ బాధ చెప్పుకుందామని గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగులు పోతే వాళ్ళ పెద్ద పెద్ద బ్యారికేడ్లు ఎందుకు వేసినారు, ఆ ముళ్ళ కంచెలు ఎందుకు వేసినారు? సెక్రటరీ దగ్గరికి పోతే చెప్పుకుందాం వాళ్ళ ఆవేదన అనుకుంటే మరి అక్కడ ఎట్లా ప్రత్యక్షమైన? మీరేం చెప్పారు ధర్నా చౌక్లో మేము ఫ్రీగా ఇచ్చినామని చెప్పారు, ధర్నా చౌక్లో కొంతకు పర్మిషన్ లేదు, వచ్చినా కూడా ఆడికి వచ్చి ఎవరన్నా పట్టించుకునే నాదుడు కూడా లేరు కదా, మరి ఇవేంది బ్యారికేడ్స్? కంచెలు తొలగించినామని చెప్తుంది, ముళ్ళ కంచెలు లేవని చెప్తుంది, మేము అందరినీ కూడా చాలా స్వేచ్ఛాజీవులు చేసినామని చెప్పారు, మంచిది, నేను కూడా ఒప్పుకుంటాను, మరి ఇదేంది ఇప్పుడు? నీ ఇంటి దగ్గరికి పోతే బ్యారికేడ్ లేకుంటుందా? అంటే ఇక్కడ తీసి ఆడేసుకున్నావు కదా. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, మొన్న గిరిజన మహిళలు పాపం 3 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, జీవో నెంబర్ 46 వాళ్ళు 7 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఒక్కసారైనా కలవాలి కదా.
మమ్మల్ని కలవకుండా ఎట్లుంటావు, కలవకుండా చంద్రశేఖర్ రావు అని మేము మా చిచ్చాని ప్రశ్నించినాం, నిలదీసినాం, మా కోపం అంతా ధర్మాగ్రహం వ్యక్తం చేసినాం. ఆ ప్రాసెస్లో రేవంత్ రైఫిల్ రెడ్డి కాస్త రేవంత్ అన్నగా అవతారం ఎత్తిడు. మరి అన్నా అంటే నేనున్నా అన్న రేవంత్ అన్న మా 4 కోట్ల సీఎం ఎందుకు ప్రైవేట్ భవన్లో ఉంటున్నాడు? అంటే మెగా కృష్ణారెడ్డి వచ్చినప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ బేగంపేటలో ఉన్నాడు అనుకో, మీడియా కెమెరాలు అన్నీ ఉంటాయి, ఎవరు వస్తున్నారు ముఖ్యమంత్రి ఇంటికి, ఎవరు పోతున్నారు అని తెలుస్తుంది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ నివాసంలో ఉంటే మెగా కృష్ణారెడ్డి ఎన్నిసార్లు దొడ్డిదారులు కలిసిండు, ఎన్నిసార్లు బహిరంగంగా కలిసిండు, ఆదాని కొడుకు ఎన్నిసార్లు వచ్చిపోయాడు, ఆదాని ఎన్నిసార్లు వచ్చిపోయిండు అంటే ఎవరైనా చెప్పగలరా? ఒక ముఖ్యమంత్రి అనేట ఆయన ఇంటికి, ఆయన ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు, ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చినాక ప్రైవేట్ జీవితం ఏముండదని. ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు కదా, మరి ముఖ్యమంత్రి గారు ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలే లేవా? 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రైవేట్ గృహంలో లేడు. ఇలా ప్రధానమంత్రి కూడా రేస్ కోర్స్ రోడ్లో ఉంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మంచి అయినా చెడైనా ఆయన తాగే నీళ్ళ దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, ఆయన రక్షణ దగ్గర నుంచి మొత్తం ప్రజల బాధ్యత, రాజ్యాంగం బాధ్యత, ప్రజలు కట్టిన డబ్బులతో కదా. మరి ఇలా తెలంగాణ అంత పేదరికంలో ఉందా? కనీసం ముఖ్యమంత్రికి ఇల్లు కూడా లేదా? అంటే ఇక్కడే గూడుపాటింది. ఒకవైపు ఏమో నువ్వు కేసీఆర్ గారిని బదనాం చేసినావు గడీల ద్వారా ఈయన ఉంటాడని చెప్పి, కంచెలు తొలగించి నువ్వు ఉండనప్పుడు కంచెలు ఉంటేది పీకితేది లాభం. ఇప్పుడు అక్కడ నువ్వు పోతే ఎవరన్నా కలుస్తున్నారా? కలిసినా ఏమైనా ఉపయోగం ఉందా? ఇవాళ నీ మంత్రివర్గంలో నువ్వే చెప్పినావు ఏమని, నేను మాట్లాడతా లేకపోతే నా తరపున శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారని చెప్పారు. ఒక రాజ్యాంగం మీద ఎన్నికైన ముఖ్యమంత్రి గారు, ఆయనకేం కొమ్ములు లేవు, ఆయనకేం ప్రత్యేక హక్కులు లేవు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అనేటోడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, హీఈస్ జస్ట్ లైక్ ఎ క్యాప్టెన్. క్రికెట్ టీంలో క్యాప్టెన్ ఎట్లనో అంతే, టీం అందరిని నడిపించాల్సిందే. ఇంకా రాజ్యాంగంలోకి క్లియర్గా లోతుకెళ్తే ముఖ్యమంత్రికి మంత్రులకున్న అధికారాలు, విధులు, బాధ్యతలు సేమ్ ఉంటాయి. ఒక పెద్ద మనిషిగా పెట్టుకుంటారు అందరు కలిసి ఎన్నుకున్నప్పుడు. మరి ఈయన 2 మంత్రులే ఉన్నారా? మరి మిగతా వాళ్ళంతా అవలగాల, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడొద్దా? ఆయన పర్టికులర్గా చెప్పిండు వీళ్ళిద్దరు మాట్లాడితేనే మీరు లెక్కలోకి తీసుకోండి అని చెప్పి. మరి సీనియర్ మంత్రులకు ఏమన్నా వెన్నెముక ఉందా, ఆత్మగౌరవం ఉందా వాళ్ళు మంత్రి పదవుల్లో ఉండడం ఎందుకు? మరి ఆయనే చెప్తున్నాడు కదా, నేను మాట్లాడతా లేకపోతే నా తరపున ఇద్దరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు. రాజ్యాంగానికి విరుద్ధం కదా. సెలెక్టివ్ గవర్నెన్స్ ఈజ్ అగేనెస్ట్ టు కాన్స్టిట్యూషన్. అంటే నీకు స్వయం ఉండాలి, లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వినే సంస్కారం అని ఉండాలి. ఇక్కడనే నువ్వు చెప్తున్నావు గడీల దొర అన్నావు, నువ్వు గడిలో, నువ్వు ఒక గడిలో ఉన్నావు. కంచెలు తొలగించినా అన్నావు, నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇలా నువ్వు ప్రైవేట్ ఇంట్లో ఉండడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? షాపింగ్ పోయినాం, 4 షాపింగ్ మెయిన్ ఉంటాయి, బట్టల షాపులు ఉంటాయా, అడిగి పోయి చూస్తే ఏ నుంచి ఉన్నాయో కనబడతాయి. అంటే మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటే చూడు, చెప్పేవి ఇంకా మాటలేమో ఇంకా ఎందుకు వస్తున్నాయంటే చెప్పేవి శ్రీరంగం దూరేవి డాష్ డాష్ అన్నట్టుగా. అంటే తెలంగాణ ప్రజలు ఇంత పిచ్చోళ్ళ కనబడుతున్నారా? ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే సరే, నేను ఆ రోజున గత ప్రభుత్వం గురించి నేను అంతా బాగుందంటే బాగుందని చెప్పను, అంతా చెడ్డగా ఉందంటే చెడ్డగా ఉంది చెప్పను. ఏ వర్గాలు బాగుపడ్డాయి, ఏ వర్గాలు బాగుపడలేదు, అహంకారం ఏ రకంగా ఉంది, ఏం జరిగిందని అంతా చూసినాం కదా. దాని నుంచి ఇంకొంచెం మెరుగ్గా ఉంటుందనే కదా. ఇప్పుడు 1.8% తేడాతోటి విజయం సాధించారు. ఈ 1.8% ఎవరు అంటున్నారు? నిరుద్యోగులు మేమే చేసినామని అంటున్నారు. మీరు నిరుద్యోగులు రెచ్చగొడుతుంది రాజకీయం కోసం, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్తుంది. ఇవాళ మీకు ఇంటికి పోయి వాళ్ళని, కేసీఆర్ని ఒక మాట అన్నాడు, నువ్వు ఫామ్ హౌస్కు నువ్వు వాడి ఇంట్లో ఉన్నావు పిలిపించుకొని నువ్వు కాళ్ళే మొక్కుతున్నావో కడుపులో తలకాయే పెడుతున్నావు అని ఆయన అంటుండేది వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి. సరే ఆయన పని, నువ్వేం చేస్తున్నావు మరి? ఇళ్ళలో పోయి నువ్వు కాలు మొక్కుతున్నావా, కడుపులో కాలు పెడుతున్నావా, నా ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగం కాపాడండి అనేసి ఇంటికి పోయి కండవాలు కప్పి వస్తున్నవే నిరుద్యోగులు ఏం పాపం చేశారు? 6 సెకండ్లు 6 నిమిషాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను సేవకుణ్ణి, మేము బానిసలము, మీరు ఓట్లేస్తే గెలిచినామని చెప్పినా అంటే మాటలు ఉట్టిగానైనా అట్లా నిలబడతాయి. మాటలు ఏంటనే ఏమనుకుంటున్నారు అంటే ఎట్లా మీరు దీన్ని దారిలోకి తేవాలనుకుంటున్నారు? ఒక పాయింట్. రెండోది ఇంకొక పాయింట్, నేను గతంలో మిమ్మల్ని అడిగిన 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు అప్పుడు మీకు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, మీకు నిజంగానే మీ ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కి ఉంటే మీరు ఇట్లా మాట్లాడదురా అనేసి నేను ఆ రోజు అడిగిన. సేమ్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనుక మీరు ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఇప్పుడు వేల మీద లెక్క పెట్టి మీరు వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని పిలిచి మీకు సముచిత స్థానంలో మీకు ఒక ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్ట్లో ఇచ్చి ఉంటే ఈరోజు విఠల్ కావచ్చు, ఒక పాశం యాదగిరి గారు కావచ్చు, లేకపోతే గాదె ఇన్నయ్య కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు,
ఈరోజు నిజంగా సమస్యల గురించి మాట్లాడేటోళ్ళ, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళ? చాలా మంచి ప్రశ్న అడిగారు. ముందుగా ఎవరికైనా పుట్టుక అనేది మనం ఏ ఇంట్లో పుడతాము, ఏ కులంలో పుడతాము, ఏ ప్రాంతంలో పుడతాము అనేది మనకు తెలియదు. మన బాల్యం నుంచి పెరుగుతున్నప్పుడు మంచి చెడు, మన సంస్కారము, పోరాట వారసత్వం ఏదైనా, ఇప్పుడు వ్యాపార కుటుంబంలో పుడితే వ్యాపారం వస్తుంది, లేకపోతే రాజకీయ కుటుంబంలో పుడితే రాజకీయ లక్షణాలు వస్తాయి, లాయర్ దగ్గర పుడితే లాయర్ వస్తుంది. మేము పుట్టింది 68లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన కొలిశెట్టి రామదాస్ గారు మాకు దగ్గర బంధువు. ఆయన ఇన్స్పిరేషన్ తోటి మా పెదనాన్నగారు, మా నాన్నగారు 68లోనే 2 సంవత్సరాలు జైలుకు పోయిన వాళ్ళు. మా నాన్నగారు 9వ తరగతి చదువుతున్నప్పుడు మా పెదనాన్నగారిని అరెస్ట్ చేస్తే 9వ తరగతి స్కూల్ నుంచి రోడ్డు మీద బస్సు ఆపి ఆ బస్సుతో పాటు వెళ్తే పాల్వంచలో కొత్తగూడెంలో అరెస్ట్ చేశారు. ఉద్యమం అంటే తెలంగాణలో త్యాగం, తెలంగాణ క్యారెక్టర్ ఇక్కడ చేయాలి. త్యాగము, ధైర్యము, అమాయకత్వము, ఆవేశము, నిజాయితీ, పోరాటము, ఇవి తెలంగాణ క్యారెక్టరిస్టిక్స్. అదృష్టవశాత్తు మేము అలాంటి కుటుంబంలో పుట్టినం వల్ల 68లో ఉద్యమం పుట్టింది, తెలంగాణ రాష్ట్రం కావాలని పుట్టలే. ఖమ్మం జిల్లా అనేది అటు పక్కన కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆంధ్ర బార్డర్ ఉంటుంది కాబట్టి ఖమ్మం జిల్లా ఈరోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అత్యధిక సహజ వనరులు, అత్యధిక గిరిజనులు, అత్యధిక ఖనిజ వనరులు ఉన్న జిల్లా. ఇప్పటికి కూడా మా జిల్లాలో 17 రకాల మినరల్స్ ఉన్నాయి, హైయెస్ట్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి, డీప్ ఫారెస్ట్ ఉంది, బొగ్గు ఉంది, బాక్సైట్. వీటిని కబలించడానికి 100 సంవత్సరాల క్రితమే పక్క జిల్లా వాళ్ళు పరాయి ప్రాంతం నుంచి వచ్చి, ఆంధ్ర నుంచి వచ్చి కబంధ హస్తాల్లో చిక్కుకొని మా జిల్లా స్తంభాద్రి. మా జిల్లా పేరు ఖమ్మం జిల్లా కాదు, ఖమ్మ జిల్లా కాదు మాది, మా జిల్లా స్తంభాద్రి. స్తంభం మెట్టు, కంభం బెట్టు, కాస్త ఖమ్మ జిల్లాగా చేసిరని చెప్పి 68లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, గిరిజనులు కాడి నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అన్ని కులాలు, అన్ని వర్గాలు, ఖమ్మం జిల్లా భూమిపుత్రులు, మా సింగరేణి ఉద్యోగాల్లో మాకు వాటా కావాలి, మా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో మాకు వాటా కావాలని, మా ఉద్యోగాలు మాకు కావాలని 68లో కేటీపీఎస్ గేటు దగ్గర 11 మంది నిరాహారదీక్ష చేస్తే, దానిలో మా పెదనాన్న గారు ఉన్నారు, కొలిశెట్టి రామదాస్ గారు ఉన్నారు. సింగరేణి ఉద్యోగాల్లో ఆంధ్ర వల్ల పెత్తనం జరుగుతుందని ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగాలు కావాలన్న నిరుద్యోగులకు ఈ రోజుకి న్యాయం జరగలే, కానీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. మా బాధ అంత ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు ఒక పాశం యాదగిరి, ఒక గాదయ్యన్నయ్య, ఒక విఠలు పదవులు ఇస్తే వస్తారని చెప్తే, ఇవాళ నాకు మంచోచ్చడో, తెలంగాణ ఉద్యమం ఉన్న కుటుంబంలో పుట్టిన తెలంగాణ పిచ్చోడో, తెలంగాణ ఆవేశపరుడో, తెలంగాణ విఠలు అనే పిలుచుకుంటారు. నా పేరు వనగండ్ల విఠలు, మా అమ్మ నాన్న పేరు పెట్టిన సర్టిఫికెట్ తెలంగాణ విఠలు అంటారు, దానికి సంతోషం కూడా. అయితే ఇవాళ నేను సెక్రటరేట్కి పోయినా, ఢిల్లీ పోయినా, ఎక్కడ పోయినా కూడా 10 మంది ప్రేమతో నమస్కారం పెడతారు, గౌరవం ఇస్తారు, పని చేసేటోడు పని చేస్తాడు, చేయనోడు కాలేదని చెప్తాడు. 120 మంది ఎమ్మెల్యేలలో ఒక 10 మంది పక్కకు పెడితే 110 మంది ఎమ్మెల్యేల కన్నా నాకు ఒక గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది. ఎప్పుడు కూడా పవర్ అనేది కుర్చీలో ఉండదు, పవర్ అనేది మనిషి క్యారెక్టర్లో ఉంటుంది. ఇవాళ బాల్ ఠాక్రే అనే వ్యక్తి వార్డు మెంబర్ కూడా కాలే, జెడ్పీటీసీ కూడా కాలే, ఎంపీటీసీ కూడా కాలే, ఏ రోజు ఆయన ఎలక్టెడ్ కాలే, కానీ ఆయన మహారాష్ట్ర భూమిపుత్రుల కోసం చేసిన పోరాటం వల్ల ఐరన్ లేడీ, ఉక్కు మనిషి అని చెప్పిన ఇందిరాగాంధీ, అపర కాళీ అని చెప్పిన ఇందిరాగాంధీ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాల్ ఠాక్రే గారి క్యారెక్టరు, ఆయన పోరాట పటిమ చూసి ఆయన ఇంటికి వచ్చి బతికినాడే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఒక పాశం యాదగిరి అనే వ్యక్తి ఆయన జీవితం అంతా పోరాటాల్లో ఉన్నాడు. పాశం యాదగిరి సార్ పోయి అడిగితే ఇవాళ ఏ ముఖ్యమంత్రి ఏ పని చేయకుంటాడు? పాశం యాదగిరి సార్ రోడ్డు మీద నిలబడ్డా అదే పవర్ ఉంటుంది, ఆయన ఎక్కడున్నా అదే పవర్ ఉంటుంది. క్యారెక్టర్ అనేది, ట్రాక్ రికార్డ్ అనేది మనిషిలో ఉంటుంది. ఇవాళ నేను నడుచుకుంటూ వచ్చినా, మెట్రో రైల్లో వచ్చినా, కారు లేకపోయినా, ఎక్కడికి పోయినా అన్న ఇట్లా బాగున్నావా అని అడుగుతారు. పవరు, ఫ్రీడము, సెల్ఫ్ రెస్పెక్ట్ మూడు ఒక దగ్గర ఉండవు. అయితే ఒక్కటి అడుగుతా చెప్పండి, ఇప్పుడు మీరు కావచ్చు, ఒక తెలంగాణ విఠలు కావచ్చు, పాశం యాదగిరి గారు కావచ్చు, లేదంటే ఒక గాదిన్నయ్య కావచ్చు, ఇంకో స్వయం స్వయం కావచ్చు, మీరు వెళ్ళి ఇప్పుడు ఈరోజు గోసపడుతున్నారు, మళ్ళీ నాకు ఉద్యమకాలం నాటి పరిస్థితులు కనపడ్డాయి, మన ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏ రోడ్డు చూసినా మనకు అట్లనే కనబడిందా లేదా, అవే ఫీలింగ్, అదే మనకు గుర్తొస్తున్నాయి జ్ఞాపకాలు. అట్లాంటిది మళ్ళీ మనం ఇప్పుడు ఒక దశాబ్దం గడిచిపోయాక కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం కదా, మీరు వెళ్ళి మరి ఎందుకు ఇంతనా, రేవంత్ అన్న అని చెప్తే కదా, మరి ఇదేంది నువ్వు అయ్యాల వనిష్ఠు 100 అంటే, తర్వాత 46G సమస్యల గురించి అని నేను మాట్లాడతామని అంటివి, తర్వాత నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడతామంటివి, డిఎస్సికి సమస్యలు ఇన్ని ఉన్నాయి కదా అనేసి మీరు పోయి ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
కాంగ్రెస్ కేసీఆర్ని అందరం మేమంతా కేసీఆర్ని ఎట్లయినా గద్దె దింపాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు జరిగింది ప్రజలందరికీ తెలియజెప్పాలి. మేము తెలంగాణ వాదులం, మేము ఏ పార్టీ జెండా పట్టేటోళ్ళం కాదు. ఒకవైపు కేసీఆర్ చేస్తున్న తప్పులు ఎత్తు చూపుతూనే కేసీఆర్తో కలిసి ప్రయాణం చేసినాం 2001 నుంచి 2014 వరకు. కేసీఆర్ గారు తప్పు చేస్తున్నాను 2001లోనే తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను, పృథ్వీ. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారికి ఇబ్బంది ఉన్నప్పుడు లగడపాటి రాజగోపాల్తో కానీ, నయీం టీంతో కానీ, సమైక్యాంధ్ర పాలకులతో కానీ ఢిల్లీలో మూమెంట్ అంతా కేసీఆర్కి సపోర్ట్ చేసింది మేమే. అంటే రెండు రైలు పట్టాలు, ఇంటి మనిషి మన మనిషి, మన చిచ్చ, మన పెదనాన్న, మన బాబాయి ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో ఉన్న సమస్య ఇంట్లో సరిదిద్దుకుంటాం. సమైక్యాంధ్ర పాలకులు వచ్చినప్పుడు బరిగీసి కొట్లాడినాం, అప్పుడు కేసీఆరే హీరో. ఈ ప్రాసెస్లో ఏమైందంటే కేసీఆర్ గారు 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది లేకపోవడము, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను, లేకపోతే ఒక కోటరి ఏర్పడి కేసీఆర్ గారికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లింక్ కట్టుకోవడం, రాజుకైనా చక్రవర్తికైనా ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు ఉండాలి. కేసీఆర్ గారు ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా కూడా ఉద్యమకాలంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, కష్టాలు, సుఖాల మీద తరువు రీసెర్చ్ చేసి అక్కడ ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షలని స్పీచ్ రూపంలో చెప్పేవాడు. 2వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలవకుండానే ఒక కోటరు ఏర్పడము, కేసీఆర్ను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలనే ఒక కోటరు ఏర్పడంతో ప్రజలకి కేసీఆర్కి మధ్య ప్రత్యక్ష వారధి కట్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎంతవరకు చెప్తారు, ఒక పరిధికి మించి చెప్పలేరు. మాలాంటి ఉద్యమకారులందరినీ కేసీఆర్ కలవకుండా అయిపోయింది. ఆ ప్రాసెస్లో ఎట్లయినా మాకు తెలంగాణ ఆకాంక్షలు విరుద్ధంగా కొంత పోతుంది, కేసీఆర్కి ముళ్ళుగర్రతో కూర్చాల్సిన సమయం ఆసన్నమైందనే మేమందరం కూడా వాయిస్ చెప్తున్నాం. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ టీం ఇక్కడికి దీపాదాస్ మున్షి అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ప్రియరంజన్ దాస్ మున్షి గారు, ఆయన యంగ్ టర్క్ ఆఫ్ ఇండియా అని ఒక మూమెంట్ కాంగ్రెస్లో యంగ్ టర్క్స్ అంటారు. ఆయన చాలా మేధావి, ఇందిరాగాంధీతో కలిసి పనిచేసిన ఆయన. ఆయన భార్య ఈమె ప్రియరంజన్ దాస్ మున్షి సెంట్రల్ మినిస్టర్గా పనిచేసింది. ఆమె మా ఇంటికి వచ్చి స్వయంగా రిక్వెస్ట్ చేసి, ఆమె రాకముందు ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు అని ఉన్నారు, ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, వాళ్ళ ఫాదర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్కి జాబ్కి రిజైన్ చేసి బీజేపీ మొత్తం బుల్డోజ్ చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని అని చెప్పి జంషెడ్పూర్ నుంచి గెలిచిండు ఆయన. ఆయన ఒక స్కాలరు, ఎంబీసీల మీద పనిచేస్తున్నాడు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద. ఆయన నాకు ఒక 5-6 సార్లు మా ఇంటికి వచ్చి కలిసి, మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు, మీరు సామాజిక న్యాయం అంటున్నారు, బీసీ సెన్సస్ అంటున్నారు, కాబట్టి మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఒప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారికి మాకు మధ్య వారధిలాగా పనిచేసేది ఎలక్షన్స్కి 6 నెలల ముందు మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేస్తే మేము ఎక్కడ అయినామంటే కేసీఆర్ గారు మమ్మల్ని కలవట్లేదు, మేము చెప్తే వినట్లేదు. బీజేపీ పార్టీ బండి సంజయ్ పనిచేస్తుంటే బండి సంజయ్ని తీసి బండకేసి బాధింది. ఇదే బీజేపీ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో సీట్ రావడానికి కూడా మా కారణం ఉంది, 48 సీట్లు రావడానికి. బీజేపీ పార్టీకి తెలంగాణ సోయి అనేది, తెలంగాణ అస్మిత అనేది, తెలంగాణ అస్తిత్వం అనేది మిస్ అయింది. కాబట్టి మనం మేము సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి సమయం లేదు, మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మాలాంటి యథార్థవాదులు రాజకీయాలకు పనికిరాదు. మేము భోలాశంకర్లు, మేము కుట్రలు కుతంత్రాలు చేసేటోళ్ళం కాదు, మేమంతా తెలంగాణ పిచ్చోళ్ల సంఘం. ఆల్టర్నేటివ్ మాకు వేరే, కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, కేసీఆర్ ఒక్కసారన్నా చిన్న దెబ్బ పడాలి ఒక ముళ్ళుగర్రతో అనేది మేము చేసినాం ఖచ్చితంగా. కానీ దాని వెనకాల రేవంత్ రెడ్డిని చూసో, ఈ రైఫిల్ రెడ్డిని చూసో మేము చేయలే. సో రాహుల్ గాంధీ పర్సనల్ టీము, ఇంటలెక్చువల్ టీము, రాజీవ్ గౌడ అనే ఒక ప్రొఫెసరు, వీళ్ళంతా వచ్చి ఏం చెప్పారంటే ఫస్ట్ మేము చేయబోయేది అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తాము, ఉద్యమకారులకి గౌరవం ఇస్తాము, ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తాము, ఇది మీ ప్రభుత్వమే, 2 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి రిటర్న్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం అనే మేనిఫెస్టోతో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 9 డిక్లరేషన్లు చేసింది, 36 వాగ్దానాలు చేసింది మొత్తం ఆ 420 దానిలో. ఫస్ట్ మేము పెట్టే కండిషన్ ఏంటంటే ఈ అమరవీరుల స్థూపం అనేది అసెంబ్లీ ఎదురుగా ఉంది, ఇది 68లో మీ ఇందిరాగాంధీ ఇక్కడ పిల్లల్ని ఊచకోత కోసింది. ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్, ప్రపంచం మొత్తంలోనే స్వాతంత్రం వచ్చినాక జలియన్ వాలాబాగు పోరాటం అనేది స్వాతంత్రం రాకముందు జనరల్ డయ్యర్ అనేటోడు నరమేధం చేసిండు, అది ప్రపంచ చరిత్ర, అక్కడ చనిపోయిన వాళ్ళ వివరాలన్నీ పెట్టారు. కానీ స్వాతంత్రం వచ్చినాక 68-69లో 9 నెలల పాటు కర్ఫ్యూ పెట్టి ఆర్మీతోటి తెలంగాణ విద్యార్థుల్ని చంపించిన ఘనత ఆ ఇందిరాగాంధీది. మరి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది తెలంగాణ నేలకి, తెలంగాణలో రక్తపాతం చేసింది కాంగ్రెస్ పార్టీయే, మీ ఇందిరాగాంధీయే. నెహ్రూ ఏమో బలవంతంగా కలిపిండు, మీ ఇందిరాగాంధీ నరమేధం చేసింది,
ఆ నరమేధం చేయబట్టి 69 తర్వాత మళ్ళా 2001 వరకు ఈ నేల మీద నిత్యం రక్త తర్పణం చేసిర్రు, ఎన్కౌంటర్లు జరిగింది, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము అడిగితే మా డిమాండ్లన్నీ ఒప్పుకొని మొట్టమొదట మేము చేసే పని అమరవీరుల స్తూపాన్ని సోనియా గాంధీ గారి చేత ఆవిష్కరిస్తామని చెప్పారు. సోనియా గాంధీ గారు క్షమాపణ చెప్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నరమేధం చేసినంటే మేము క్షమాపణ చెప్తాం తెలంగాణ ప్రజలకు అవసరమైతే, ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన తప్పుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, రాహుల్ గాంధీ తీసుకొస్తాము, ఖచ్చితంగా క్షమాపణ చెప్తామన్నారు. ఎంత విచిత్రం అంటే ఈ ప్రపంచంలో 68లో చనిపోయిన వారి శవాల త్యాగాల మీద మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, ఎమ్మెల్యేలయ్యారు, ఎమ్మెల్సీలయ్యారు, గవర్నర్ అయ్యారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, కానీ ఆ అమరవీరుల స్తూపానికి ఇంతవరకు శిలాఫలకమేలే. ఇది ఎంత విచిత్రమో చూడండి. మీరు ఇప్పుడు రేపు పొద్దున పోండి, అక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది కానీ ఆ శిలాఫలకం ఉండదు. ఎవడు చంపిండు, ఎవడు చచ్చిండు, ఎందుకు చచ్చిరు, ఎంతమంది చచ్చిరు, ఏ రోజు చచ్చిరు, మరి అమరవీరుల త్యాగాలని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. గతంలో మీరేం చేయలేదు, 60 ఏళ్ళు అధికారంలో ఉండి 68లో చంపిరు మీరు. ఈరోజు 2024 అంటే దాదాపు 50 ఏళ్ల నుంచి మీకు కనీసం సోయి లేదు, సిగ్గు లేదు, అస్మిత లేదు అని మేము చెప్తే మమ్మల్ని నమ్మించి ఇదే దీపాదాస్ మున్షి నన్ను రిక్వెస్ట్ చేసి రోజు మా ఇంటికి వస్తే నేను ఆమెని అజయ్ కుమార్ గారిని కూర్చోబెట్టుకొని తెలంగాణ పౌర సమాజంలో ఉన్న ప్రతి మేధావి ఇంటికి తీసుకెళ్ళాం. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వచ్చారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున రాలే. ఆమె ఏమని చెప్పిందంటే, నేను రవీంద్ర భారతి గారు పెట్టిన అది విశ్వభారతి స్కూల్ ఉంటుంది అక్కడ కలకత్తాలో, విశ్వభారతి స్కూల్లో నేను కూడా ఒక డీన్గా పనిచేసిన డైరెక్టర్గా, ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో స్కాలర్, ఆమె కూడా హైలీ స్కాలర్, కళల పట్ల కల్చర్ పట్ల ఉందని చెప్పి ఎక్కా యాదగిరి గారి ఇంటికి తీసుకెళ్తే 3 గంటలు కూర్చుంది ఆమె. 3 గంటలు కూర్చొని ఆయన మ్యూజియం అంతా చూసింది, ఆయన పుస్తకాలు ఇట్లా కళ్ళగద్దుకుంది, కాళ్ళు మొక్కింది. అదేవిధంగా రామచంద్రమూర్తి గారింటికి, సుదర్శన్ రెడ్డి గారింటికి, మన ఇన్నయ్య గారి దగ్గరికి, గోపీనాథ్ గారి దగ్గరికి, పృథ్వీరాజ్ అన్న దగ్గరికి, ఇట్లా దాదాపు 100 మంది దగ్గరికి తీసుకెళ్ళాను నేను. ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు కాదు. వాళ్ళందరూ ప్రామిస్ చేసింది ఏంటంటే, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు, విద్యార్థులు నిర్లక్ష్యానికి గురయ్యారు, నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురయ్యారు, మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే నింపుతామని చెప్పారు, అమరవీరులను గుర్తించి గౌరవించి వాళ్ళకి నెలకి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. అమరవీరులని సైనిక సమ్మాన్, ఉత్తరాఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ మూమెంట్లో చనిపోయిన వాళ్ళకి, ఈరోజు ఉత్తరాఖండ్ పోరాటం చేసిన వాళ్ళకి, ఛత్తీస్గఢ్ పోరాటం చేసిన వాళ్ళకి, సైనికులు ఏ విధంగా యుద్ధంలో సైనికులు చచ్చిపోతారో సైనికులతో ఈక్వల్గా సైనిక సమ్మాన్ అవార్డు ఇప్పించారు కొంతమందికి. వాళ్ళకి ఫ్లైట్లలో కూడా ఫ్రీగా ఇస్తారు, వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి ఆరోగ్య భద్రత వచ్చింది, ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలందరికీ చదువుపిచ్చారు. ఆ విధంగా చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ పెద్దలు ఈ జూన్ 2 10వ దశాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే కనీసం ఒక్క ఉద్యమకారుడికి ఆహ్వానం పలకలే. ఎక్కడ పెట్టుకుంటారు మీరు? మూసీ నదిలో పెట్టుకుంటారా? మీ ముఖాలు తీసుకుపోయి మరి అడగలేదా? మళ్ళీ దీపాదాస్ నుంచి అడగలేదా? మీరు ఏం మాట ఇచ్చారు? మీరు ఇంతమంది 100 మంది దాకా ఇళ్లలోకి వచ్చారు, మీరు రాజకీయాలకు అతీతంగా వచ్చారు, మాకు మాట్లాడారు, హామీ ఇచ్చారు అనే మాటను మీరు మళ్ళీ గుర్తు చేయలేదా? ఫోన్లు ఎత్తితే కదా, ఎందుకు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మేము మొత్తం దీపాదాస్ మున్షి మేడం ఎవరెవరికి ఏమి హామీ ఇచ్చిందో వాళ్ళందరితో తీసుకొస్తాను నేను. ఇలా నాది బాధ్యత. ఆ రోజు నేను 3 నెలలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి నేను ఒక జర్నలిస్ట్ అయి ఉండి, ఒక తెలంగాణ ఉద్యమకారుడు అయి ఉండి, 30 వాళ్ళు ఇంకోటి మీకు చెప్పాలి, ఏ కాంగ్రెస్ పార్టీ వాడు సమాధానం చెప్తాడో బిడ్డారండి, ఇప్పుడు 34 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ వార్ రూమ్, వాళ్ళు ఒక వార్ రూమ్ పెట్టుకున్నారు ఢిల్లీ టీం అంతా, సునీల్ కనుగోలు టీం వాళ్ళంతా. వాళ్ళు ఏం చేశారంటే, 34 కాన్స్టిట్యున్సీలు బ్యాటిల్ గ్రౌండ్ ఉన్నాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవలేము, మీ సివిల్ సొసైటీ సపోర్ట్ చేస్తే తప్ప గెలవలేమని దేహి అనుకుంటూ వచ్చారు మా దగ్గరికి. వస్తే అప్పుడు నేను, మా టీము, పెద్ద మనుషులు అందరూ తాజ్ కృష్ణా హోటల్లో రాహుల్ గాంధీతో కూర్చోబెట్టారు మమ్మల్ని అందరినీ. రాహుల్ గాంధీతో కూర్చొని చర్చలు పెట్టారు. ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారు? అప్పుడు పెదాలు తెరిపిన పెద్ద మనుషులు ఇప్పుడు పెదాలు మూసుకున్నారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరి చరిత్ర మీకు చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఎందుకంటే ఒక తెలంగాణ విటల్గా, తెలంగాణ ఉద్యమ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు కేసీఆర్ గొప్పోడా, రేవంత్ రెడ్డి గొప్పోడా కాదు, తెలంగాణకే హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ కోసం మేము సచ్చేదాకా తెలంగాణకు అన్యాయం జరిగితే వాడు మోడీ అయినా రేవంత్ రెడ్డి అయినా మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, తప్పు చేస్తే నెత్తి బడకేసి బాధతాం. అది మా బాధ్యత. నేను ఏమంటున్నా అంటే, దీపాదాస్ మున్షి మేడం, వై యు ఆర్ నాట్ రెస్పాండింగ్? యువర్ రెస్పాన్సిబిలిటీ షుడ్ అడ్రస్ అండ్ థ్యాంక్స్ ద తెలంగాణ సివిల్ సొసైటీ. యు టోల్డ్ యు ఆర్ నాట్ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్, యు కేమ్ టు అవర్ హౌసెస్ అండ్ యు ప్రామిస్డ్ అస్, అండ్ టుడే యు ఆర్ నాట్ లిఫ్టింగ్ అవర్ ఫోన్ కాల్స్, టుడే యు ఆర్ నాట్ రెస్పాండింగ్.
సోనియా గాంధీ దూతగా వచ్చింది ఆమె, ప్రియరంజన్ దాస్ మునిషి భార్యగా రాలే, సోనియా గాంధీ పంపించిన దూతగా వచ్చింది. మరి ఇలా సోనియా గాంధీ గారు మోసం చేసినట్ట, రాహుల్ గాంధీ గారు మోసం చేసినట్ట, ప్రియాంక గాంధీ గారు మోసం చేసినట్ట. కాబట్టి డాక్టర్ అజయ్ కుమార్ గారు, ఆయన వార్ రూమ్ ఇన్ఛార్జు, ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకి బాధ్యత ఉంది. అదేవిధంగా ఏఐసిసి పెద్దలు ఎవరెవరైతే మమ్మల్ని కలిసి తాజ్ కృష్ణ హోటల్లో మీటింగులు పెట్టి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న పత్రికా ఎడిటర్లు, ప్రొఫెసర్లు, దానిలో ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు కూడా ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఆకునూరి మురళి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఎడిటర్లు, పేపర్ల ఎడిటర్లు కూడా ఉన్నాయి, చాలామంది ఉన్నారు కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది? ఉద్యమకారులని గుర్తించలేదు, గౌరవించలేదని కేసీఆర్ మీద బదనాం చేశారు కదా, 1200 మంది అడ్రస్లు దొరకవా అన్నారు. మరి 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం కూడా మీకు దొరకలేదా ఉద్యమకారులతో మాట్లాడడానికి? అమరవీరుల కుటుంబాలని కేసీఆర్ గారు పట్టించుకోలేదు అన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు 7 నెలల కాలంలో ఎన్ని అమరవీరుల కుటుంబాలను కలిసినావు? ఎంతమంది ఉద్యమకారులతో చర్చలు జరిపినావు? ఎంతమంది చనిపోయిన అమరవీరుల కుటుంబాలని పిలిచి మాట్లాడినావు? కేవలం ఉద్యమకారులు అంటే ఒక ప్రొఫెసర్ కోదండరామ్ సారేనా? ఉద్యమకారులు అంటే ఒక ఆకునూరి మురళి సారేనా? మీరు చర్చలు జరిపింది ఎవరితో? కోదండరామ్ సారు, ఆకునూరి మురళి. ఆకునూరి మురళి గారు అనేటైన తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వ్యక్తి. మేమంతా ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేస్తుంటే ఆకునూరి మురళి ఉద్యోగాలు చేసుకుంటున్నాడు. ఆయన మొన్న కేసీఆర్ గారు తర్వాత రిజైన్ చేసి జగన్ దగ్గర జాబ్ చేసి ఇక్కడికి వచ్చి విద్య మీద మాట్లాడిండు. ఆయన నిజాయితీ పరుడు కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గుండుసున్నా. అయినా కూడా మేము గౌరవించినాం. మరి మా కోదండరామ్ సారు జయశంకర్ సార్ తర్వాత తెలంగాణ పెద్ద మనిషి అన్నాడు కదా, తెలంగాణ పెద్ద మనిషి జేఏసీ చైర్మన్ అయ్యాడు కదా, పొలిటికల్ జేఏసీ చైర్మన్ అయ్యి సబ్బండ వర్గాలని, సకల జనులని, మిలియన్ మార్చిని అంతా నడిపించాడు కదా. మరి 7 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసిండు కోదండరామ్ సారు? ఎన్నిసార్లు కలిసి ఏం మాట్లాడిండు? మరి నిరుద్యోగులని ఇప్పుడు మన మా ఇంటికి వచ్చారు నిరుద్యోగులంతా, వాళ్ళు 3 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. మా క్యాంపస్లో ల్యాండ్స్కేప్ గార్డెన్లో దాచుకున్న అమ్మాయిలను కూడా ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టించిండు. ఏ రోజు కేసీఆర్ గారు క్యాంపస్లో పోలీస్ ఫోర్స్ పెట్టి కొట్టియలే, గేట్ బయట గేట్ అవతలే, క్యాంపస్ లోపల హాస్టల్ మీద పడి ఎవరు కొట్టలే. కానీ ఈరోజు వచ్చిన మార్పు ఏంటంటే ప్రతి హాస్టల్లో దాక్కున్న పిల్లల్ని ఎతికెతికి కొట్టారు, ల్యాండ్స్కేప్ గార్డెన్లో దాక్కున్న చెట్లల్లో పుట్లల్లో దాక్కున్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఉరికిచ్చి కొట్టారు. మరి అక్కడే పక్కనే తారనాకలు ఉంటారు కదా కోదండరామ్ గారు, మరి మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇదేనా నువ్వు తెచ్చిన మార్పు అని అడగాలి కదా. మరి రేవంత్, మా ఇంటికి నిరుద్యోగులు వస్తే నేను పొన్నం ప్రభాకర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని నాకున్న శక్తి మేరకు నేను పోయి మాట్లాడినా కదా. మరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు, కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, అల్తాస్ జానయ్య గారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి, కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేశారు కదా. మరి గ్రూప్ 1 వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలే, గ్రూప్ 2 వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలే, GO నెంబర్ 46 వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలే, గురుకుల అభ్యర్థులను ఎందుకు తీసుకెళ్ళలే? పెద్ద మనిషి బాధ్యత ఇచ్చారు కదా, మీరు రిటైర్ అయ్యి పెన్షన్లు తీసుకుంటారు కదా. ప్రొఫెసర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు జీతం తీసుకున్నారు, రిటైర్ అయినాక కూడా మీకు 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల పెన్షన్ వస్తుంది, అది ప్రజలు ఇచ్చిన డబ్బులే. చావుదాలకి దగ్గరకు వచ్చిన మీరు మాత్రం ఎమ్మెల్సీల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం, చైర్మన్ల కోసం సెక్రటరియట్ చుట్టూ తిరుగుతున్నారు కదా. మీకు ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితేనే ఆయన గౌరవం వస్తుందా? ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గౌరవం లేదు, గుర్తింపు లేదా? ఆయన ఎవరు పోయినా సెక్రటరియట్లో ఆయన పనులు అవుతాయి కదా. మరి కోదండరామ్ సార్ గారు, మీరు నిరుద్యోగుల్ని తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు పోలే? మీకు బాధ్యత లేదా? మీరు తెలంగాణ పెద్ద మనిషి కాదా? మీరు జేఏసీ చైర్మన్ కదా, మీ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు కదా. కేసీఆర్ తర్వాత మీరే నడిపించారు అంటారు కదా, కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటే మీరే నడిపించారు కదా ఉద్యమాన్ని. మరి మీరు ఎందుకు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా మీరు? లేకపోతే రేవంత్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? ఒకవేళ రేవంత్ రెడ్డి కోదండరామ్ సార్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ విషయం చెప్పాలి కదా బయటకి. హరగోపాల్ గారు పెద్ద మనిషి, హరగోపాల్ గారు, కోదండరామ్ గారు మా పిల్లల్ని తీసుకొని వెళ్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తాడా ఇయ్యడా? ఆయన ఏం చెప్పండి తెలుసా, చెప్పండి సార్, నేను డిఎస్సి వాయిదా వేయాలనేసి టిఎస్పిఎస్సి చైర్మన్తో మాట్లాడిండట. డిఎస్సి వాయిదా వేయాలంటే ఎవరితో మాట్లాడాలి? టిఎస్పి అంటే ఎవరిని మభ్య పెట్టడానికి? పిల్లలందరూ సరే, మేము ఏ ఏ పరిస్థితుల్లో వేయలేకపోతున్నాము వాయిదా అనేదన్నా కూడా చెప్పాలి కదా కనీసం. 100% ఏ పరిస్థితుల్లో మేము వాయిదా వేయలేకపోతున్నాం, కనీసం లేదు వేయలేము పిలుచుకొని మాట్లాడితే. ముఖ్యమంత్రి పోని బిజీగా ఉన్నాడు అనుకున్నాము, సరే కోదండరామ్ సార్ మాట్లాడొచ్చు కదా. కోదండరామ్ సార్ అరగోపాల్ వెళ్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చేది పోతుంది కదా. వీళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కదా రేవంత్ రెడ్డి ఇంటికి డైరెక్ట్. ఇప్పుడు నేను ఆ ప్లేస్ లో ఉంటే అరే పొలం పర రేవంత్ దగ్గర మీరు అడిగితే ఇవ్వట్లేరా? మీరు ఈ రోజు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి దీపాదాస్ మున్షి లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక విధంగా కాళ్ళ ఏలబడి బతిమిలాడి మీరు అన్నది చేస్తాము, మేము అన్ని గుర్తించినాము, మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు
ఒక విఠలకు అపాయింట్మెంట్ దొరకలేదా, ఒక పృథ్వీకి అపాయింట్మెంట్ దొరకలేదా, ఒక పాశం యాదగిరి గారికి అపాయింట్మెంట్ దొరకలేదా, ఒక ఇన్నయ్య గారికి అపాయింట్మెంట్ దొరకలేదా? చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మా ఇళ్ళకి వచ్చి మాతో పాటు తిని మమ్మల్ని కార్లలో ఎక్కించుకొని మొత్తం తిప్పారు కదా, ఫోన్లలో రెస్పాండ్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంకేం చేశారు అంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక సామాజిక న్యాయం అని రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగింది కదా. ఈ సామాజిక న్యాయం అనేది మేము ఏమడిగినామంటే, పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లో గెలుపు గుర్రాలని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, కనీసం నామినేటెడ్ పోస్టులలో లేకపోతే ఎంపీ టికెట్లలో ఎమ్మెల్సీలలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి సామాజిక న్యాయం చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తామన్నారు. కేవలం రాహుల్ గాంధీ గారు ఏమని చెప్పారు, ఖచ్చితంగా బీజేపీ అనే పార్టీ బీసీలు లెక్క చేయట్లేదు. కేసీఆర్ గారేమో దొరల తెలంగాణ తెచ్చుకున్నాడు, వెలమ దొరల తెలంగాణ, రెడ్డి దొరల తెలంగాణ, మేము ఖచ్చితంగా 50% అన్ని సీట్లలో ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారు, లేదు కేసీఆర్ని కొట్టాలంటే డబ్బులు ఉన్నోలే కావాలి, అధికారం వచ్చినాక ఎంపీ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో బరి తెగించి సిగ్గు లేకుండా ఉన్న 17 సీట్లలో 8 మంది అగ్రకులాలకు ఇస్తే పక్కనున్న బీజేపీ పార్టీ 6 సీట్లు 5 సీట్లు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ మేము ఇంతగానం తిట్టి దొరల పార్టీ అని తిట్ట కేసీఆర్ పార్టీ 6 సీట్లు బీసీలకు ఇచ్చింది, బీజేపీ పార్టీ బీసీలకు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము, సామాజిక న్యాయం కోసం కట్టుబడి అని చెప్తున్న పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ చెప్పుకొని తిరుగుతున్నాడు కదా రాజ్యాంగం పట్టుకొని, మొత్తం అదే దేశ్ముఖ్లకి, అదే దేశ్ పాండేలకి, అదే గడీల దొరల కుటుంబాలకి ఇచ్చింది టికెట్. మేము స్పష్టంగా చెప్పినాం దీపాదాస్ మున్షి గారికి, సామాజిక న్యాయం అనే అంశము, తెలంగాణ ఉద్యమకారులకు అనే అంశము, నిరుద్యోగుల అంశంతో మీరు మన మధ్య అండర్స్టాండింగ్ ఉంది అంటే, రేవంత్ రెడ్డి గారికి పౌర ఆమె ఓపెన్గా చెప్పిన మాట, మాతో చెప్పిన మాట, ఓపెన్ ఛాలెంజ్ టు దీపాదాస్ మున్షి అండ్ రేవంత్ రెడ్డి, షీ షుడ్ ఆన్సర్. ఆమెకు ఉద్యమ రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ కారుల పట్ల గౌరవం లేదు, తెలంగాణ పట్ల అసలే లేదని ఆమె మధ్యవర్తి, మేము ఏమైతే దీపాదాస్ మున్షి కోసం అడుగుతుంటే అటువైపు నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల పట్ల గౌరవం లేదు, సామాజిక న్యాయం పట్ల గౌరవం లేదు, మేము బరాబర్ ఎంపీ సీట్లు నిర్ణయిస్తాం. మరి నామినేటెడ్ పోస్టులు 40 ఇచ్చారు కదా, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారు, ఎంతమంది మాదిగలకు ఇచ్చారు? ఈ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ నష్టపోయింది మాదిగలే, ఎస్సీలే, బీసీలే, ఎస్టీలే, పేదోళ్ళే. మరి ఇలా మొత్తం 37 పోస్టులలో వాళ్ళు ఇచ్చింది ఒకటే ఒక నామినేటెడ్ పోస్టు మాదిగలికి, అది కూడా ప్రీతమ్కి, అది కూడా ఎస్సీసీఎల్ కార్పొరేషన్. అంటే ప్రాణాలు కోల్పోయేటప్పుడు ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, బీసీలు కావాలి, మీ అధికారంలోకి రావడానికి పేదోళ్ళు, గరీబోళ్ళు, విద్యార్థులు కావాలి. నామినేటెడ్ పోస్టు అన్యాయం చేశారు. మరి ఎంపీ టికెట్లు ఎందుకు ఇచ్చారు మీరు? ఎంపీ టికెట్లు ఎవరు ఎవరికి అవయవ దానం చేశారు? మీరు ఇందాక ఎంపీ సీట్ల కాడ అన్నారు కదా, ఎంపీ సీట్ల విషయం కానీ ఇంకా అసలు సబ్జెక్ట్ కానీ, ఈ ఎంపీ సీట్ల అక్కడ నుంచి వద్దాం. ఎంపీ సీట్లు నిరుద్యోగులు, ఎంపీ సీట్లు అనే విషయంలో ఏం జరిగింది అనేది, ఓకే చలో. ఎంపీ సీట్స్ ఇది ఆల్రెడీ అందరికి తెరిచిన పుస్తకం అండి. మీకు ఒక నేను ఒక లాజిక్ కాదు, నాకు తెలిసిన ఒక విషయం చెప్తా. వీళ్ళు బీజేపీ వాళ్ళు మోడీ ఇక్కడ ఒక టీం పెట్టుకున్నారు, హైటెక్ సిటీలో ఒక 300 మందితో ఒక టీం పెట్టారు. ఆ టీమ్ తోటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, అంటే వాళ్ళు ఇక్కడ ఈసారికే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఒకటి ఉండింది. అయితే ఇక్కడ టీం పెట్టిన తర్వాత ఆ టీం ఏమిచ్చిందంటే, ఒక 35 స్థానాలు, మీరు గట్టిగా ప్రభావితం చూపే స్థానాలు ఎన్ని ఉన్నాయంటే ఒక 15 స్థానాలు మాత్రమే. అప్పుడు ఏమైందంటే, మేము గెలవలేము కదా, బీజేపీ గెలవలేదు, ఇక్కడ ఏం చేయాలా, చాలామందికి రావచ్చు, బద్ధశత్రువైన బీజేపీ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు జత కడుతుందని రాష్ట్రానికి వచ్చేసరికి ఈక్వేషన్ ఏంటంటే, కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటున్నాడు, ఆడ రాహుల్ గాంధీ చూస్తే ఎన్నేళ్ళున్నా చిన్నపిల్లగాడు ఆయన కింద, మరి ఈయనేమో ఈడంగా అటుపోయి వాళ్ళకు హెల్ప్ అంటున్నాడు, ఇటువైపు వీళ్ళకి హెల్ప్ అనుకుంటున్నాడు, మరి ఈయన పెరుగుతున్నాడు కదా, మరి తుంచాలంటే దట్టు మూడోసారి అధికారంలోకి వస్తే ఆ ఇమేజ్ వేరేగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి అప్పుడు, మనం రాలేనప్పుడు మన శత్రువైనా పర్వాలేదు, ఇక్కడ అసలు కొట్టాలి అంటే. అందువల్ల 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి అనేది, ఇది చాలామందికి ఇప్పుడిప్పుడే మెల్లగా నాంతుంది నోర్లలో, ఎందుకు జరిగింది, లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయంటే ఎందుకు వచ్చిందని తెలంగాణ వీటలు అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ, మేమేమో ఉద్యమకారులం, మాకు ఈ కుట్రలు కుతంత్రాలు అర్థం కావు, అది తెలియదు మాకు, పోరాడము, త్యాగం చేయడము, జైళ్ళకి వెళ్ళడము అది తెలుసు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చూస్తే నెంబర్ గేమ్లో మనకి ఎక్కడ బీజం పడ్డదంటే, దుబ్బాక ఎలక్షన్ నుంచి అనాలిసిస్ చేయాలి. దుబ్బాక ఎలక్షన్లో రఘునందన్ రావు గెలవడం అసలు ఎవరు అనుకోలేదు రఘునందన్ రావు గెలుస్తారని. రఘునందన్ రావు గారు గెలవడము అక్కడ దుమ్ము రేగింది ఫస్ట్,
తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీకి 48 సీట్లు ఎట్లా వచ్చినాయి? దాని వెనకాల కూడా తెలంగాణ పౌర సమాజం పనిచేసింది. కేసీఆర్ మనకు కలవట్లేదు, వినట్లేదు అని చెప్పి అక్కడ స్టార్ట్ అయ్యి హుజూరాబాద్లో ఈటల రాజేందర్, కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ జరిగిన పోరాటంలో ఈటల రాజేందర్ తన సొంత బలంతో గెలవలే, తెలంగాణ ఉద్యమకారులు పౌర సమాజం అంతా కేసీఆర్ ఒక దెబ్బ తగలాలనే దాంతో తగిలింది. ఈ 3 ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో ఇక బీజేపీ మనకు ఆల్టర్నేటివ్ అనేది ఒక వాతావరణం ఏర్పడ్డది. ఏర్పడ్డ టైంలో 3 పరిణామాలు జరిగినాయి. 1, మునుగోడులో బీజేపీ ఓడిపోవడము, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము, బండి సంజయ్ గారిని తీసేయడము, కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం, ఈ 4 పరిణామాలు. ముఖ్యంగా మొత్తం సమాజం అంతా ఏమైందంటే బండి సంజయ్ అనేటప్పుడు అగ్రెసివ్గా వెళ్తున్నాడు, బీసీ వాదము, స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పొద్దున్నేస్తే కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ జరుగుతుంది అనుకున్న టైంలో బండి సంజయ్ ఒక కార్పొరేటర్ లెవెల్ వ్యక్తి, ఒక ఎమ్మెల్యే ఓడిపోయి ఒక ఎంపీ నుంచి అదృష్టవశాత్తు ఎంపీ అధ్యక్షుడు అయ్యేసరికి ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. అటువంటి సమయంలో బీజేపీ బండి సంజయ్ పరిగెడుతున్న బండి సంజయ్ కాలంలో కట్టబెట్టింది, బండి సంజయ్ అడ్డం పడ్డాడు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ అని అరవింద్ వీళ్ళు బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఎంపీలు రోజు పొద్దున్నేస్తే రేపు అరెస్ట్ అవుతుంది, ఎల్లుండి అరెస్ట్ అవుతుంది అంటే కవిత అరెస్ట్ కాలేదు. ప్రజలకు ఏమైపోయిందంటే దాల్ మే కుచ్ కాలా హే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి పనిచేస్తున్న బండి సంజయ్ని బడకేసి బాధ్యరు, కవితను అరెస్ట్ చేయట్లేదని చెప్పి మళ్ళా తెలంగాణ ప్రజలు పౌర సమాజం అంతా ఎట్లయినా కేసీఆర్కి ఒక దెబ్బ, ఎందుకంటే కేసీఆర్కి తెలంగాణ పౌర సమాజంకి ఉద్యమకారులకు మధ్య వచ్చింది. మనతో పాటు ఉన్న చిచ్చ మనని కలవకుండా మనని దూరం పెట్టిండు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు, మళ్ళా 3వసారి అధికారం వస్తే అసలు మన పరిస్థితి ఏందనేది ఒక భయం కూడా ఉంది తెలంగాణ పౌర సమాజం. కేసీఆర్తో కలిసి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయ్యేది, కేసీఆర్ కలవకుండా దూరం అయిపోయేసరికి ఈ కోటరీ వల్ల చాలా నష్టపోయారు ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు. అప్పుడు ఏమైందంటే బండి సంజయ్ తగ్గిపోవడము, రేవంత్ రెడ్డి వాక్చాతుర్యము, నువ్వెంత అంటే నేనెంత అనడము, ఆయన కౌంటర్ లేయడము రావడము. అక్కడ ఏమైందంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, చాలామందికి తెలియదు. రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరము కోస్తాంధ్ర కమ్మలు, టీవీ ఛానల్ ఓనర్సు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కోటరి, సెకండ్ రేవంత్ రెడ్డికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు, వీళ్ళంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ని దింపాలి. దాదాపు అమెరికాలో ఉన్న ప్రతి స్టేట్లో వాళ్ళు ఫండ్ రైజ్ చేశారు, ఈసారి కేసీఆర్ని కొట్టగలిగేది రేవంత్ రెడ్డే, మనకి ఉన్న నాయకుడు ఈయనొక్కడే, రేవంత్ రెడ్డికి ఆ స్థాయి లేదు, అంత పరిపక్వత లేదు, చిల్లరగా మాట్లాడుతాడని చాలామంది పెద్ద పెద్ద రెడ్డి దొరలు, పెద్ద పెద్ద వాళ్ళు పట్టించుకోలే. అయినా కూడా కొంతమంది కులపతులు, దళపతులు, కమ్మ దొరలు కలిసి రేవంత్ రెడ్డికి దాదాపు 3,200 కోట్ల ఫండింగ్ చేసిరని చెప్తారు. ఆయన హెలికాప్టర్లలో, ఇప్పుడు మామూలు కార్లలో క్యాన్వా వెళ్ళడానికే డబ్బులు ఉండవు కదా, రేవంత్ రెడ్డి ఏం వ్యాపారవేత్త కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు, మరి 2 హెలికాప్టర్లు ఎట్లా తిరిగినాయి? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనే ఆర్గనైజేషను అమెరికాలో ఫండింగ్ రేజ్ చేసి ఇక్కడ మొత్తం ఇండస్ట్రియలిస్టులు, జడ్జీలు, ఐఏఎస్ల ఆఫీసర్లు అంతా కలిసి 200 కోట్లు మొబిలైజ్ చేసి ఆయన క్యాంపెయిన్ చేసిరు. దుబాయ్లో ఒక మీటింగ్ కూడా పెట్టారు, ఆ మీటింగ్కి కూడా ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అని చెప్తున్న తెలంగాణ వాదులు సీక్రెట్గా ఎవరెవరు పోవాలో వాళ్ళు పోయారు. ఇదంతా కూడా చాలామందికి తెలియదు, మాకు తర్వాత తెలిసింది అంతా ఫండింగ్ ఎక్కడిది అని చెప్పి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో డబ్బులు మొబిలైజ్ చేసగల శక్తి ఎవరికీ లేదు, ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికే ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అప్పటికి ఇంకా కాంగ్రెస్ లో రాలేదు కాబట్టి, ఇప్పుడు ఆ హోంగార్డు ఎస్పీ గొడవ మీకు తెలుసు, మన వెంకటరెడ్డి గారు చెప్పారు 50 కోట్లు ఇచ్చి ఆయన పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకోడు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ గానే చెప్పారు. మరి 50 కోట్లు ఇస్తే పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చే అంత స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్ పోస్టు అంత చులకన అయిపోయిందా? అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితులలో తెలంగాణ సమాజానికి కేసీఆర్ని దింపాలంటే బీజేపీ 2 చెవుల్లో పూలు పెట్టింది, ఒక చెవిలో కాలీఫ్లవర్, ఒక చెవిలో క్యాబేజీ, ఆ పుష్పాలు కమలం పువ్వు, గులాబ్ పువ్వు ఒకటే అనే రేటు అయితే మాలాంటి పిచ్చోళ్ళంతా మేమేమనుకున్నాం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకోని ఎట్టి పరిస్థితుల్లో మాకు దిక్కులేక ఏదో అంటారు కదా సామెత, అట్లా అయిపోయి రేవంత్ రెడ్డి సీఎం అవుతుందని కూడా మేము అనుకోలే, రేవంత్ రెడ్డి గురించి అసలు ఆలోచించలే. అది మా తెలంగాణ వాళ్ళు ఉద్యమకారు, ఎందుకంటే తెలంగాణని తెలంగాణ ఎజెండా నుంచి పక్కకు పోయిండు. కానీ మీరు అనుకున్నారు కదా, మీరు ఒక ప్రమాదాన్ని గుర్తించలేదు. అసలు బండి సంజయ్ని ఎందుకు పక్కన పెట్టారు కదా, కారణము
వాళ్ళ ఎజెండా ఏముందని మీరు గుర్తు చేయండి. రెండోది ఒకటి, ఇలా తెలంగాణ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నామని మీకు అనిపిస్తలే? అందుకనే కదా మేము గత 6 నెలల నుంచి మేము అందరికన్నా ముందు మేమే కదా గొంతెత్తింది. ఇప్పుడు మంచోడో చెడ్డోడు మన ఇంటోడు అయితేనేమో ఓకే, ఇలా ఏమైంది చెప్పు. చంద్రబాబు నాయుడు వచ్చింది కదా, ఇలా పచ్చ జెండాలు వచ్చినాయి కదా, ఇలా కమ్మ గ్లోబల్ ఫ్యాక్టరీ కేజీఎఫ్ తెలంగాణకు వచ్చి ఇలా వాళ్ళు ఏమంటున్నారు, తెలంగాణకి వ్యవసాయము నాగరికత మేమే నేర్పినము, అంతకుముందు తెలంగాణలో ఎవడు వ్యవసాయం చేయలే, బతకడానికి వచ్చినోడు తెలంగాణ ప్రాంతానికి బతకడానికి వచ్చిన కమ్మవారు ఇప్పుడు అమ్మవారు అయినరు. మొన్నటిదాకా విజయవాడలో పైన అమ్మవారు కిందకి అమ్మవారు ఉండే. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, నాకు కూడా చాలామంది మా రిలేటివ్స్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నాం. బట్ ఈ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే కొంతమంది కుట్రదారులు ఉన్నారో వాళ్ళు ఒక గుర్రం మీద పెట్టుబడి పెట్టారు, ఆ గుర్రం ఇప్పుడు ఎగురుతుంది, ఆ గుర్రం మీద తుపాకీ పెట్టి ఇప్పుడు రాజ్య విస్తరణకు వస్తున్నారు. ఇవాళ మొన్న వాళ్ళు కమ్మ గ్లోబల్ ఫ్యాక్టరీ పెట్టింది, వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చి పెట్టింది, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ కాదనుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి రావచ్చు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్కి రావచ్చు, ముఖ్యమంత్రులతో మాట్లాడవచ్చు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఫెడరల్ స్టేట్. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఇష్యూస్ ఉంటాయి, కరెంట్ ఇష్యూస్ ఉంటాయి, సరిహద్దు ఇష్యూస్ ఉంటాయి, రావాలి చర్చించుకోవాలి, పెద్దన్న దగ్గరకు పోయి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి. కానీ చంద్రబాబు నాయుడు గారు రాక ఎంట్రీ ఎట్లా ఉంది ఇక్కడ? ఎందుకు అంతమంది అన్ని వేల మంది అన్ని లక్షల మందితో ఇక్కడ ఒక ఊరేగింపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? కర్ణాటక ముఖ్యమంత్రి వస్తాడు, ఒరిస్సా ముఖ్యమంత్రి వస్తాడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి వస్తాడు, చాలా మంది ముఖ్యమంత్రులు గతంలో కూడా వచ్చారు, గతంలో కూడా జగన్ గారు వచ్చారు. మరి మరి ఈ ఊరేగింపులు, ఈ వికటహాసాలు, ఈ గుర్రాల మీద, ఏనుగుల మీద, ఒంటల మీద ఎవరు ఊరేగలే కదా? ఇలా మొత్తం హైదరాబాద్ని పచ్చ జెండాలు ఎందుకు చేసారు? అందుకనే మాకు ప్రమాదం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే మామను చంపిన నమ్మక ద్రోహి, మామను చంపిన వెన్నుపోటోడు. నిన్నటిదాకా ఎవరు ఆంధ్రాలో బాబాయిని చంపినోడు ఒకడని చెప్తారు, అక్కడ బాబాయిని చంపుతారు, బాబాయిని వెన్నుపోటు పొడుస్తారు, మామను చంపుతారు, మామను వెన్నుపోటు పొడుస్తారు. తెలంగాణకి ఆ కల్చర్ లేదు. ఏదైనా ఉంటే కులం కులం మాట్లాడుకుంటాం, ఇంట్లో సమస్య వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకున్నాం, కేసీఆర్ గారు తప్పు చేసినప్పుడు చిచ్చా ఇట్లా ఎందుకు చేసినామని అడిగే హక్కు ఉంది, బాధ్యత ఉంది, అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మన తెలంగాణలో పుట్టినోడు, తెలంగాణ రక్తం ఉన్నోడు, తెలంగాణ డిఎన్నోడు, ఆయన తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. చంద్రబాబు నాయుడు వస్తే బండకేసి బాల్తాం కదా. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ తెలంగాణ ద్రోహే, మా పిల్లల్ని చంపినోడే, మా పిల్లల్ని ఇంకోటర్లో చంపినోడే. మరి ఇలా ఆ చంద్రబాబు నాయుడుతో కూర్చొని మా రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, ఏం ఎజెండా ఉంది? ఇవాళ మీరు ప్రజలారా గమనించండి ఒకటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అవసరం కోసం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ పంపిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, నేను ఫలానా తేదీన ఫలానా సమయానికి వస్తున్నా, నువ్వు అందుబాటులో ఉండు అని చెప్తాడు. ఇప్పుడు నా అవసరం, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీరు తెలంగాణ ముఖ్యమంత్రికి, మీరు ఏమని రాయాలి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి, నేను మీతో చర్చలు జరపడానికి వస్తున్నా, వద్దామనుకుంటున్నా, ఏ రోజు మీకు వీలైతుంది, ఎప్పుడు కూర్చుందాము, ఎజెండా ఏంటి అని మీరు ఒక ఉత్తరం రాస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు. లేదు లేదు నేను ఫలానా తేదీ నా ఢిల్లీ పోతున్నా, లేకపోతే ఫలానా తేదీ నేను బిజీగా ఉన్నా, ఈ తేదీ మీకు అనుకూలంగా ఉంటే మనం కూర్చుందామని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు డిక్టేట్ చేసిండు నేను ఫలానా తేదీకి ఫలానా సమయంకి వస్తున్నా అంటే. ఈ గురువు ఈ శిష్యుడు తచ్చినట్టు ఎస్ బాస్ అన్నాడు. మరి చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి గారు సబార్డినేటా? ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చోవాలి కదా. కూర్చొని వాళ్ళిద్దరు ప్రైవేట్గా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఫంక్షన్కో, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఫంక్షన్కో కలవలే. రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అంశాల పరిష్కారానికి వస్తున్నామన్నారు. మరి ఏ అంశాలు మీ ఎజెండాలో ఉన్నాయి, ఏ అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చింది, ఏ అంశాల్లో భిన్నాభిప్రాయం వచ్చింది, ఎన్ని కోట్ల రూపాయలు ఎవరికి అప్పు పడ్డారు, పెండింగ్ ఉన్న ఆస్తులు ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాప్టర్ 9లో 180 సంస్థలు ఉన్నాయి, 65-67 చాప్టర్, అది ప్రజలందరూ కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 180 సంస్థలు ఉన్నాయి. షీలాబేడి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ ఉంది, అదేవిధంగా 10 షెడ్యూల్లో 90 సంస్థలు ఉన్నాయి. మరి ఎన్ని సంస్థలు గతంలో చంద్రబాబు మన కేసీఆర్ గారు జగన్ గారు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, లిస్టు విడుదల చేయాలి కదా. వీళ్ళు కలిసిన ఎజెండా బయట పెట్టలేదు, చర్చించిన అంశాలు బయట పెట్టలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న రేడియో లైవ్ పెట్టచ్చు కదా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు, తెలంగాణ ప్రయోజనాల కోసం మా రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, ఒక గురు శిష్యులు ఏ విధంగా మాట్లాడుకున్నారు, గురువిని మించిన శిష్యుడా రేవంత్ అన్న,
శిష్యుని మించిన గురువారే చంద్రబాబు. మాకు కూడా తెలుసుకోవాలనుంటుంది కదా, రాజ్యాంగబద్ధంగా ప్రజల డబ్బులతో మా డబ్బులతో కట్టిన బిల్డింగ్లో కూర్చొని మేమిచ్చిన డబ్బులతో ఛాయ్ తాగి, మేమిచ్చిన డబ్బులతో నీళ్లు తాగి, మేమిచ్చిన డబ్బులతో బీరు బిర్యానీలు తిని, మేమిచ్చిన డబ్బులతో విందులు చేసుకుని ప్రజలకు చెప్పాలి కదా. మరి సరే మీరంటే బీరు తాగారు అది పక్కకు పెట్టండి, బిర్యానీలు అయితే తిన్నారు కదా. మా డబ్బులతో మా ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఎందుకు పెట్టలేదు, సీక్రెట్ ఎజెండా ఏంటి? అక్కడే మాకు డౌట్ వస్తుంది. ఆ మీటింగ్ అయిపోయినాక ఆయన తెలుగుదేశం పార్టీ విస్తరణ కోసం ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుంటున్నాడా, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చిండా? మరి రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పిండు కదా చంద్రబాబు నాయుడు గారు, రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పిన పార్టీలోనే ఎదిగిన శిష్యుడు రేవంత్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ అంతా రెండు కళ్ళ సిద్ధాంతం నుంచి వచ్చినోడే కదా. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ఆ టీవీ 5 ఏబిఎన్ ఈ కమ్మవారి అమ్మవారి ఆశీస్సులతోటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే కదా ఆయన రాజకీయ జీవితం అంతా. మరి మాకు కూడా డౌట్ వస్తుంది కదా, రేవంత్ అన్న చెప్పలే ఏం మాట్లాడిండు అనేది, చంద్రబాబు నాయుడు చెప్పలే. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎక్స్పాన్షన్ కోసమా, లేకపోతే మళ్ళీ ఇక్కడ మా శిష్యుడే ముఖ్యమంత్రి ఉన్నాడు, బీజేపీ కూటమి, జనసేన కూటమి, టీడీపీ కూటమి, ఈ మూడు కూటములు హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ కోసమా, ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మవారి కోసమా, నిజామాబాద్లో ఉన్న సెటిలర్స్ కోసమా, మీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన మీటింగా? చెప్పకపోతే మాకు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నమ్మక ద్రోహం అనే ట్రాక్ రికార్డ్ ఉంది, రెండు కళ్ళ సిద్ధాంతం అనే ట్రాక్ రికార్డు ఉంది, తెలంగాణని వ్యతిరేకించిన పార్టీలో గురు శిష్యులుగా పనిచేశారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది, ఇప్పటికైనా చెప్పాలి వాళ్ళు. ఇంకొకటి కూడా, ఈ టీడీపీ పునరేకీకరణ ఏమన్నా జరుగుతుందా అనేది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుతున్నారు, చంద్రబాబు వచ్చిపోయిన నెక్స్ట్ డేనే ఆ రోజు ఉదయం కలిసిండు సాయంత్రం ప్రకాష్ గౌడ్ జాయిన్ గారు జాయిన్ అయిన కథ ఆయన యుఎస్ పోయింది అనుకో, అది వేరు విషయం. వల్ల అది ఎందుకు పోయిందో కూడా తెలియదు, అటు ఎటు పోయిందో తెలియదు, ఆ కాన్స్టిట్యూన్సీల సమస్యల ఊరికి పట్టి కూడా లేదు. ఈయన అరికపొడి గాంధీ, వీళ్ళందరినీ ఒక పునరేకీకరణ ఏమన్నా చేసుకుని ఆయన తెచ్చుకుంటున్నాడా అనే ఒకటి జరుగుతుంది. రెండోది, వీళ్ళంత బ్లైండ్గా జాయిన్ అవుతున్నారా, ఒకవేళ ఆయన పదవి పోతుందేమో నన్ను గూలుస్తారేమో అనేసి ఆయన రమ్మనడం ఓకే, లేదు మీకు నిధులు రావనడం వేరు, బెదిరించడం వేరు, బతిమలాంటి వేరు, ఏదో ఒకటి జరుగుంటుంది. సార్ 2018లో ఏమో వాళ్ళకు క్లాస్ చూపించి మెర్జ్ చేసుకున్నారు సిఎల్పీని. ఈరోజు పోనీ వాళ్ళు ఇట్లా బీఆర్ఎస్ ఎల్పీనన్న విలీనం చేసుకోలే కదా, ఇప్పుడు ఇప్పుడు పోయిన వాళ్ళతో కలిపితే ఇంకొంతమందిని కలిపి విలీనం చేసుకుంటారా, వీళ్ళకు యాంటీ డిఫెక్షన్లా వర్తించదా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. భారతదేశంలో ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగ పీఠికలో భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకున్న ఈ రాజ్యాంగంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ఈ ప్రజాప్రతినిధులు, మన సేవకులు, మన జీతగాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఒక వ్యక్తి టీఆర్ఎస్, ఉదాహరణకి ఆయన దానం నాగేందర్ అనే వ్యక్తి తీసుకుందాం, దానం నాగేందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ బి ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఖైరతాబాద్లో మొన్న పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేసిండు, సమర్పించండి. అదేవిధంగా తెల్లం వెంకట్రావు అనే వ్యక్తి, మా మిత్రుడు ఆయన డాక్టర్, భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచాడు. మొత్తం 10లో ఆయన ఒక్కడే బీఆర్ఎస్ నుంచి గెలిచింది. ఖమ్మం జిల్లా 10 సీట్లు ఉంటే 9 పొగులేటి శ్రీనివాసరెడ్డి స్పాన్సర్ చేసిండో మరి అక్కడైంది. తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్కి రిజైన్ చేయకుండా ముఖ్యమంత్రి గారిని కలుస్తుంటారు ఆయన ఉంది. ఇంకొక ఆయన కడియం శ్రీహరి, కడియం శ్రీహరి గారు ఓపెన్గా ఆయన కూతురు కోసం 20 కోట్ల రూపాయల డబ్బులు బీఫామ్ ఇచ్చినా కూడా ఇక్కడ డబ్బులు తీసుకుంటాడు, బీఫామ్ తీసుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే పోయి తూచాలి ఆయన విలువలు సిద్ధాంతాలు చెప్తాడు, మళ్ళీ మాట్లాడితే ఆయన విలువలతో కూడా రాజకీయాలని చెప్తాడు కదా. ఇవాళ నిన్ను కేసీఆర్ గారు పిలిచి ఒక డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్ ఇస్తే తూచు తూచు అని చెప్పి నీ స్వయం ప్రజలు పోయినావు కదా. మరి ఈ ముగ్గురు కేసీఆర్ల విచిత్రంగా ఏంటంటే, ఇప్పుడు ప్రజలంతా గమనించాలి, మన మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మన శివసేన పార్టీ విడిపోయినప్పుడు ఒరిజినల్ శివసేన ఎవరు, డూప్లికేట్ శివసేన ఎవరు, ఏక్నాథ్ షిండేది ఒరిజినలా లేకపోతే ఉద్ధవ్ థాక్రేది ఒరిజినలా అని చెప్పినప్పుడు, అక్కడ మా ఎమ్మెల్యేలు బీజేపీ సపోర్టుతోటి, అమిత్ షా సపోర్టుతోటి శివసేన పార్టీ చీలిపోయింది. అది ఒకటే రోజు చీలిపోలే, ఒక్కొక్కరు ఒక్కొక్కరు జాయిన్ అయ్యకుండా పోయారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఈ ఫిరాయింపుదారుల చట్టంలో ఏముందంటే, ఒక పార్టీ గుర్తు మీద, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ విధి విధానాలు నచ్చకపోతే నీకు వేరే పార్టీలో చేరే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవి కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ, ఎంపీ పదవి కానీ రిజైన్ చేయాలి. లేదు అంటే ఒక పార్టీలో ఒక 50 మందో 100 మందో ఎమ్మెల్యేలు ఉంటే 2/3 మెజారిటీ
సపోజ్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో 38 మంది గెలిచారు, 38 మందిలో 2/3 అంటే 26 మంది ఒకేసారి టిఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ ఫోరము కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ ఫోరంలో కలవచ్చు. చాలా మంది ఏమనుకుంటారు అంటే 26 మంది ఒకటేసారి పోతే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలుస్తుంది అనుకుంటున్నారు. ఇది పార్టీ మెర్జర్ కాదు, చాలా టెక్నికల్గా రాజ్యాంగం చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక పార్టీలో స్టేట్ లెవెల్లో అసెంబ్లీ లెజిస్లేటివ్ ఫోరం ఉంటుంది, పార్లమెంట్లో పార్లమెంటరీ లెజిస్లేటివ్ ఫోరం ఉంటుంది, ఆ ఫోరంకి అధ్యక్షుడు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ ఫోరం అధ్యక్షుడుగా మనం ఎవరున్నారు, కేటీఆర్ గారా హరీష్ గారా, ఇక్కడ లెజిస్లేటివ్ ఫోరంగా హరీష్ గారు అనుకుంటారు నాకు తెలిసి, హరీష్ కేటీఆర్ ఉన్నారు. 26 మంది పోయినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ అయినట్టు కాదు, ఓన్లీ ఆ లెజిస్లేటివ్ ఫోరం వరకు మెర్జ్ అయినట్టే, అది కూడా ఎమ్మెల్యేల వరకే. అది ఒకటి. సెకండ్, 26 మంది ఒకటేసారి గుండు గుత్తాగా ఒకే రోజు ఒకే సమయంలో పోతే ఓకే, కానీ ఇప్పుడు పోయిన వాళ్ళు ఎట్లున్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు పోయారు. దానం నాగేందర్ ఒక రోజు పోయిండు, తెల్లం వెంకట్రావు ఒక రోజు పోయిండు, కడియం శ్రీహరి ఒక రోజు పోయిండు. వీళ్ళు పోవడమే కాకుండా పోయినప్పుడు కండవా కప్పుకున్నారు, అది ముఖ్యమంత్రి కప్పిండు. దీపాదాస్ మేడం ఆమె అర్ధరాత్రి అయినా వచ్చి కప్పుతుంది, ఆమె బాగా యాక్టివ్గా అప్పుడేమో మాతో పౌర సమాజంలో సివిల్ సొసైటీలో బాగా నీతులు చెప్పింది, ఇప్పుడేమో రాజకీయ ఆమె అసలు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోగానే ఒక మీటింగ్ పెట్టించింది మాతోటి, ఒకవేళ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ ఎత్తుకపోతాడేమో అని చెప్పి కాన్స్టిట్యూషన్ డే అని చెప్పి మమ్మల్ని అందరినీ పిచోలం చేసి కాదు, ఒకవేళ కేసీఆర్ గినక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎత్తుకపోతే రాళ్లతో కొట్టాలని చెప్పి కూడా మామూలు తెలంగాణ పిచ్చోళ్ళు ఎట్లుంటారు అమాయకులు ఆవేశపరులు. ఆమె దాని మీద ఒక 3 రోజులు మదన, కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సంతోషం కాదట ఆమెకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలనే ఎత్తుకపోతే ఎట్లా కేసీఆర్. ఆమె రాజ్యాంగం గురించి చాలా ఆలోచించింది, చాలా మంది ఏఐసీసీ వాళ్ళు మాతో చర్చలు జరిపారు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ముఖం మీరు? ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పోతే పోయిన వాళ్ళు ఏం చేస్తారు, కడియం శ్రీహరి గారు పోయినప్పుడు కండవ కప్పుకుంటున్నాడు, ఢిల్లీ పోయి కొంతమంది ఖర్గే గారి దగ్గర కప్పుకున్నాడు, కప్పుకున్నప్పుడు ఫోటోలో పేపర్లో ఫోటో వస్తుంది, వాళ్ళు బయటకు వచ్చినాక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు, అది రికార్డ్ అయి ఉంటుంది. తర్వాత దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు, ఎలక్షన్ కమిషన్లో అఫిడవిట్లో ఉంటుంది. అవునండి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అఫిడవిట్ ఉంది. కాకపోతే వీళ్ళకున్న వీక్ పాయింట్ అంటే వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంది, స్పీకర్ వీళ్ళవాడు కదా, స్పీకర్ ఎట్లాగూ దాన్ని వీళ్ళు పోతారు ఇస్తారు చేయమంటాడు, కానీ ఆయన వెయ్యాడు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది గతంలో లెక్క, ఇప్పుడు సుప్రీంకోర్టు లేటెస్ట్ గా ఇది ఎప్పుడు ఇచ్చింది తీర్పు, ఇది లేటెస్ట్ ఇచ్చిన తీర్పు ఇది మే నెలలో. మణిపూర్ లో ఒక ఎమ్మెల్యే ఇట్లనే పార్టీ ఫిరాయింపు దారి చేస్తే స్పీకర్ ఇంతవరకు 3 నెలలు అయినా కూడా అట్లే పెట్టుకున్నాడు, అప్పుడు ఆ పార్టీ సుప్రీంకోర్టులో కేసేస్తే స్పీకర్కి ఏమని చెప్పిందంటే స్పీకర్ అనేటోడు రాజ్యాంగంలోని 10వ అధికరణ ప్రకారం ఓన్లీ ట్రిబ్యునల్ మాత్రమే, స్పీకర్కు ఉన్న విచక్షణ అధికారము రాజ్యాంగ పరిధికి మించింది కాదు, స్పీకర్ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే 3 నెలల కన్నా ఎక్కువ రోజులు పెండింగ్లో పెట్టుకునే అవకాశం లేదని సుప్రీంకోర్టు 5 డివిజన్ బెంచ్, ఇదే ఇప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్, ఇది లేటెస్ట్ తీర్పు ఇది. ఇదేమో మొన్న మహారాష్ట్రలో ఇచ్చిన తీర్పు. ఇప్పుడు ఈ రెండు కాక ఇంకొక ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీజేపీలోకి పోయారు, ఒక 6 నలుగురో పోయి కొన్ని రోజులకి వాళ్ళు బీజేపీ విధానాలు నచ్చాక మళ్ళీ రిటర్న్ వస్తారు, 6లో 4 వెనక్కి వస్తే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఆ 4ని డిస్క్వాలిఫై చేస్తారు. ఇది కూడా లేటెస్ట్ జరిగింది. ఇది కూడా కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంద్ అనే వ్యక్తి ఢిల్లీలో ఆయన ఎమ్మెల్యేకి రిజైన్ చేయకుండా బీఎస్పీ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతాడు, అది కూడా సుప్రీంకోర్టు చేసింది, సేమ్ దానం నాగేందర్ కేసే. అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై అయిపోయాడు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆనంద్ అనే ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయిపోయాడు, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీజేపీలో పోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. మణిపూర్లో సుప్రీంకోర్టు 5 డివిజన్ బెంచ్, ఇది ఇప్పుడు ఫైనల్ తీర్పు, ఇది సుప్రీంకోర్టు లేటెస్ట్ తీర్పు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కనుక సుప్రీంకోర్టుకు పోతే ఈ భూమి మీద ఎవడు ఆపలేడు, ఈ 10 మంది ఎవరైతే పోయిర్రో ముందు. అయితే నేనంటున్నా ఇప్పుడు 10 మంది పోయిండ్రు, ఇంకొక 16 మందిని తీసుకొచ్చుకుంటే ఇప్పుడు వీళ్ళు 26 మందిని కలిపి అట్లా విలీనం చేసుకోవచ్చు, అది మెర్జ్ చేయొచ్చు. నేను న్యాయ నిపుణుల్ని కాదు, రాజ్యాంగ నిపుణుడు కాదు, కానీ నేను మీ స్టూడియోకి వచ్చే ముందు రీసెర్చ్ చేసి కొంతమంది ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేట్లతో హైకోర్టు అడ్వకేట్లతో మాట్లాడినా, నిన్నగాక మొన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా హైకోర్టులో కేసు వేసిరు ఫిరాయింపుదారుల చట్టం మీద. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పొమ్మని చెప్పి, అంటే ఒక రకంగా హైకోర్టు కూడా టీఆర్ఎస్ వాదన కరెక్ట్, బీఆర్ఎస్ వాదన కరెక్టే అని ఇప్పుడు సుప్రీంకోర్టుకు పొమ్మన్నది.
సుప్రీంకోర్టు లా ఆఫ్ ద ల్యాండ్ 5 డివిజన్ బెంచ్, ఇది 3 డివిజన్ బెంచ్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే ఇప్పుడు అల్టిమేట్గా సుప్రీంకోర్టే కదా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది. ఈ ఫిరాయింపుదారుల చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని సంతలో గొర్రెల్లాగా బర్రెల్లాగా పశువుల్లాగా కొంటామంటే చూస్తూ ఊరుకోదు సుప్రీంకోర్టు. రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా ఇది పాటించాలి అని చెప్తుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన మణిపూర్ విషయంలో ఇచ్చిన తీర్పు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమలు కాబోతుంది. ఈ 26 మంది ఒకేసారి పోలేదు, 10 మంది డిఫరెంట్ డేట్లలో పోయినరు, డిఫరెంట్ డేట్లలో పోయి టీవీ ఛానల్లో మాట్లాడిర్రు, పేపర్లలో దొరికిపోయారు. ఇది సింపుల్ కామన్ సెన్స్ అండి. దానం నాగేందర్ ఏ రోజు పోయిండు, కడియం శ్రీహరి ఏ రోజు పోయిండు, తెల్లం వెంకట్రావు ఏ రోజు పోయిండు, గూడెం మైపాల్ రెడ్డి ఏ రోజు పోయిండు, ఆయన రాజేందర్ నగర్ గౌడ్ ఆయన పేరేం పేరు ప్రకాష్, ఇట్లా 10 మంది పోయిన డేట్లు డిఫరెన్స్, కండవాళ్ళు కప్పుకున్న లీడర్స్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఇంతే కాకుండా వీళ్ళు ఇంకో పిచ్చి పని చేశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే మేము అసెంబ్లీలో ప్రత్యేకంగా కూర్చుంటామని స్పీకర్కి ఒక లెటర్ రాశారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చట్టం తెలియదు. ఇప్పుడు ఆ లెటరే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ప్రత్యేకంగా ఏ విధంగా కూర్చుంటారు? వాళ్ళు ఏమన్నా టీఆర్ఎస్ పార్టీని చీల్చిరా, బీఆర్ఎస్ పార్టీ బీటీమా, వాళ్ళకి ఏం గుర్తింపు ఉందని, ఏం అర్హత ఉందని అడుగుతారు. అంటే అక్కడే మేము దొంగలము, మేము బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాము, ప్రజల ఓట్లతో గెలిచి ప్రతిపక్ష పార్టీలో కూర్చోమంటే మేము కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినాము, మాకు సీట్లు కూర్చోండి అని లెటర్ రాశారు. ఎంత పిచ్చోళ్ళు చూడండి వీళ్ళు, దొంగతనం చేసేటప్పుడైనా తెలివిగా చేయాలి. ఆ లెటరు, పేపర్ స్టేట్మెంటు, టీవీ స్టేట్మెంటు, వాళ్ళు మాట్లాడింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఈ భూమి మీద ఏ చట్టము కూడా, ఏ చట్టము కూడా ఈ బకరాలని ఆపలేదు. వీళ్ళు బద్మాష్ గాళ్ళ, బేవకూఫ్లా అనేది కొన్ని రోజులు తేలబోతుంది. కావాలంటే 10 మందిలో 3 ఇప్పుడు ఇమీడియట్ గా ఉంది. దానం నాగేందర్ 1 బకరా కాబోతున్నాడు, 2 తెల్లం వెంకట్రావు, 3 బకరా కడియం శ్రీహరి. ఈ 3 రెడ్ హ్యాండెడ్ గా మొన్న దొరికిపోయారు. ఆ 3 వరుసలో 7 మరి ఇప్పుడు ఈ 16 మంది ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. ఆ 10 మంది పోయి వాళ్ళు ఏం చెప్తారంటే పార్టీ మారేటప్పుడు ఎందుకు పార్టీ మారుతున్నారంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోరిక మేరకు నిధులు తీసుకురావడానికి పోతున్నారట వీళ్ళు. వీళ్ళంతా మారేటోళ్ళు చెప్పే పిటకథలు ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని కూర్చోబెడితే, గతంలో కేసీఆర్ ఇదే తప్పు చేసిండు, కేసీఆర్ గారు ఈ తప్పు చేయబట్టే ప్రజలు ఇవాళ గుణపాఠం చెప్పారు. మరి కేసీఆర్ గారు పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకపోయిండని చెప్పి, 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎత్తుకపోయిండని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, పార్టీ మారినోడిని రాళ్లతో కొట్టి చంపుతా, నీరే కొట్టి చంపుతా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఆ రాళ్ల కుప్పలు ఎక్కడున్నాయి, ఆ రాళ్ళు ఎక్కడ తయారవుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి ఎవరిని కొడతాడు, ఎవరిని చంపుతాడు తెలుసుకోవాలి. కేసీఆర్ తప్పు చేసిండనే ప్రజలు బుద్ధి చెప్తే నువ్వు కేసీఆర్ కన్నా స్పీడ్గా తప్పులు చేస్తున్నావు కదా. రేవంత్ అన్నా అంటే నేను రేవంత్ అన్నాని కాదు అని చెప్తున్నాడు. ఈ పార్టీ ఫిరాయింపుదారుల చట్టం, ఏ పార్టీ తప్పు చేసినా తెలంగాణ అనేది త్యాగాలతో వచ్చిన నేల, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా అన్ని పార్టీలకి కర్రు కాల్చి వాద పెట్టడానికి తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ బతికే ఉన్నారు. తెలంగాణ ఆకాంక్షలకి, తెలంగాణ అస్మితకి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధంగా ఏ రాజకీయ నాయకుడు చేసినా కూడా ఇది తెలంగాణ ప్రజల త్యాగాలతో వచ్చింది, అమరవీరుల కుటుంబాలతో వచ్చింది. మా ప్రతినిధులుగా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంచుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 30 ఏంటండి, 65 మంది ఉన్నారు కదా ఆల్రెడీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరైనా కుట్రలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రజల్ని నమ్ముకొని వచ్చిండు కదా. ఇగో రేవంత్, కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నాడు, అమిత్ షా కుట్ర చేస్తున్నాడు, మోడీ కుట్ర చేస్తున్నాడు అని ప్రజలకు చెప్పాలి కదా. కానీ మన తెలంగాణని కాపాడుకోవాలంటే వాట్ ఈస్ ద, అంటే మన ఫ్రెండ్ మన ముందున్న కర్తవ్యం ఏంది? ఇప్పుడు ఇందులో ఉద్యమకారులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వివిధ వర్గాల వాళ్ళు, సబ్బండ వర్గాల వాళ్ళు ఏం చేయాలి? ఒక ప్రమాదం పొంచి ఉంది. మొన్న చూస్తేనే ఉద్యమ కాలంలో ఉన్న సమయం కనిపించింది. క్యాంపస్ కొద్ది జర్నలిస్టులను కొడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఆడవాళ్ళని లాగి పడేస్తారు, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షం వైపు, మీన్స్ పార్టీ పక్కన పెడతాం, ప్రజల వైపు మాట్లాడుతుంటే ఇండ్ల కాడికి పోయి రెక్కలు చేస్తారు, బెదిరిస్తున్నారు, గొంతులు నొక్కాలని చూస్తున్నారు. అంటే బెదిరిస్తే ఊరుకుంటారు కదా. ఇట్లాంటి నేపథ్యం జరుగుతుంటే ఏంటి, రేపు ఇంకొక 4.5 ఏళ్ళ తర్వాతనైనా ఏం జరగబోతుంది, ఏమనుకుంటున్నారు? నేను కొన్ని విషయాలు ఓపెన్గానే చెప్పదలుచుకుంటున్నాను. నాకన్నా వయసులో పెద్దలు కేసీఆర్ గారు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుల కుటుంబం నుంచి వచ్చి నేను మీతో పాటు కలిసి పనిచేసిన చిచ్చా, మీరు ఒక మెట్టు దిగాల్సిందే, గతంలో జరిగిన తప్పులకి క్షమాపణ చెప్పాల్సిందే. ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, నిరుద్యోగులు, ఏ తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని లక్షలాది ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిరో, టీఆర్ఎస్ పార్టీలో త్యాగాలు చేసింది ఒకళ్ళు, అయితే భోగాలు అనుభవించింది ఒకళ్ళు.
టిఆర్ఎస్ పార్టీ అనే ఒక మా అందరి ఆకాంక్షలకు ప్రతిరూపంగా వచ్చిన తెలంగాణ తల్లి, కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ మా అందరికి అమ్మలాగా ఉంటామంటే ఉద్యమంలో త్యాగం చేయకుండా వచ్చిన వాళ్ళ వల్లనే ఈ నష్టం జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ గారు జరిగిన తప్పులు గుర్తించండి. ఇది ఉద్యమకారుల పార్టీ, మా పార్టీ అనుకుంటే ఇది ఫక్తు రాజకీయ పార్టీ అనుకున్నాం. ఫక్తు రాజకీయ పార్టీ అని మీరు చేసారు కాబట్టి సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, అబద్ధాలు, సొల్లు కబుర్లు, పిటకథలు చెప్పేటోళ్ళు కాకుండా తెలంగాణ సమాజం తన అస్తిత్వం కోసం, తన ఆత్మగౌరవం కోసం ఇప్పుడు మరో పోరాటం చేయాలి. ఒక్కటి ఆయన కూడా ఒక్క మాట మాట్లాడదాం, ఆ పెద్ద మనిషి అవునన్నా ఇంతసేపు మనం మాట్లాడిన చిచ్చ కావచ్చు, పెద్దబాబు కావచ్చు, మనం మాట్లాడుకున్నాం కదా, ఇవాళ ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేసిండు. అంటే బీజేపీలు ఆయన ఎట్లా బాధ పెడుతున్నారు, ఎట్లా ఒత్తిడి చేస్తున్నారు, ఆయన పార్టీని చిన్నాభిన్నం చేయడానికో లేకపోతే మెర్జ్ చేయడానికో. నా బిడ్డ జైల్లో ఉంటే ఒక తాతగా, ఒక తండ్రిగా నేను అయినా ఎందుకు కట్టుకున్నాను, నేను ఎందుకు నేను వంగట్లేదు, తెలంగాణను కాపాడుకుందామనేసి నా బిడ్డను పెట్టి నన్ను ఇడ ఇది చేస్తున్నారు అనేసి ఆయన బాధపడుతున్నాడు. అదే లిక్కర్ కేసు గురించి మాట్లాడితే నిజ నిజాలు ఏమనుండి, నిజంగానే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, కానీ అందులో ఒకరికి ఒక న్యాయము, ఒకరికి ఒక న్యాయం అన్నట్టు బీజేపీ చేస్తున్న విధానం చూస్తుంటే ఈరోజు ఆడ కేజ్రీవాల్కి బెయిల్ వస్తుంది, కవితకు బెయిల్ రాదు. ఈయనని ఈయన ఒక ఒత్తిడి చేస్తున్నారు అనేసి ఆయన చెప్పుకున్న వైనం. ఈ రకంగా చూసిన ఒక ప్రమాదం పొంచి ఉంది. మళ్ళీ బీజేపీ ఎలాంటి రాజకీయం చేయబోతుంది కాంగ్రెస్ని పట్టుకొని అనేసి, ఈ ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈరోజు అసలు ఉద్యమకారులు, ఉద్యమము, అసలు తెలంగాణ సెంటిమెంటే లేదనే ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం కనిపిస్తారా? మీరందరూ ఏకమవుతారా? మళ్ళీ అవకాశం చూడొచ్చా? మునుముందు ఏం చూడొచ్చు? తెలంగాణ అంటేనే తెగింపు, తెలంగాణ అంటేనే ధిక్కారం, తెలంగాణ అంటేనే త్యాగం, తెలంగాణ అంటేనే మంచితనం. బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తే భూమిపుత్రులు 1200 మంది చచ్చిపోయారు. బతకడానికి వచ్చిన వాళ్ళ మీద ఎవరి మీద దాడి చేయలేదు తెలంగాణ వాళ్ళు. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి 1952 ముల్కీ ఉద్యమం కావచ్చు, 68-69 ఉద్యమం కావచ్చు, 96 నుంచి 2001 వరకు జరిగిన ఉద్యమం కావచ్చు, కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టినాకనే ఒక రాజకీయ రూపం వచ్చింది. గతంలో ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు, గతంలో విజయశాంతి గారు పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు, గద్దరన్న ఒక పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యిండు, అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యిండు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలంగాణని అన్ని రకాలుగా ఇట్లా చెరబట్టినట్టు చేస్తుంటే కేసీఆర్ గారు ఒక రాజకీయ ప్రక్రియ తీసుకురావడం ఒక ప్రయత్నం, మాలాంటి ఉద్యమకారులు, తెలంగాణ వాదులంతా కలవడంతో తెలంగాణ నిలిచి గెలిచి ఈరోజు ఒక అస్తిత్వాన్ని, ఒక ఆత్మగౌరవాన్ని చూసుకుంటే 10 సంవత్సరాల్లో జరిగిన మంచి ఉంది. ఇవాళ హైదరాబాదు లాస్ ఏంజిల్స్ లాగా, ఒక న్యూయార్క్ సిటీ లాగా, ఒక డల్లాస్ లాగా అమెరికా నుంచి వచ్చిన మా మిత్రులు, మా చుట్టాలు కూడా హైదరాబాద్ని పొగుడుతున్నారు, అది వాస్తవం. హైదరాబాద్లో ఒక చిన్న బిల్డింగ్ కట్టి ఇదే హైటెక్ సిటీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిలో ఆ హైటెక్ సిటీ ఎక్కడ ఉందో కూడా అడ్రస్ దొరకట్లే. అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణలో మానవ వనరులకి కేటీఆర్ గారు చేసిన, ఆయనకున్న ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం కావచ్చు, ఆయనకున్న టెక్నాలజీ నైపుణ్యం కావచ్చు, ఆయనకున్న ప్రత్యేక స్కిల్స్తో ఇవాళ హైదరాబాద్కి ప్రపంచంలో ఉన్న టాప్ 100 కంపెనీలలో దాదాపు 90% కంపెనీలు ఇక్కడ ఉన్నాయనేది వాస్తవం. అది కేటీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి హయాంలో జరిగింది అనేది సత్యం, అది ఎవరు చెరిపేయలేరు. కానీ రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఉన్న గరీబోళ్ళు, పేదోళ్ళని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఏ పార్టీ అయినా తమిళనాడు మోడల్ తీసుకోవాలి. తమిళనాడు అనేది ఇలా 2 జాతీయ పార్టీలకి కర్రు కాల్చి వాత పెడితే 60 ఏళ్లలో అడ్రస్ లేకుండా పోయినాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. మేము తెలంగాణ కోరుకుంది ఈ భూమి ఉన్నంతకాలం తెలంగాణ అస్తిత్వం ఉండాలి, ఈ భూమి ఉన్నంతకాలం తెలంగాణ తల్లి ఉండాలి, ఈ భూమి ఉన్నంతకాలం తెలంగాణ నిలిచి గెలవాలనుకున్నాం. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి అయిపోయారు, తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. కేసీఆర్ గారు ఏం భూమి మీద పర్మనెంట్గా ఉన్నాడు, లేకపోతే ఇంకో నాయకుడు రేవంత్ పర్మనెంట్గా ఉన్నాడు, కానీ తెలంగాణ పర్మనెంట్గా ఉంటుంది. ఈ తెలంగాణ 60 ఏళ్ల త్యాగాలతో, 2 లక్షల మంది వచ్చిన త్యాగాలతో వచ్చిందని చంద్రబాబు నాయుడు అనేటోడు ఈ 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా వస్తాడు ఇక్కడికి, ఏ విధంగా ఇవాళ తెలంగాణను దోచుకున్న కొంతమంది సంపన్న వర్గాలు మళ్ళీ ఎక్స్పాన్షన్ ఇంపీరియలిజం, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు జరుగుతుంది కదా. ఒకటి చంద్రబాబు నాయుడు ఒక హస్తంతో ఈరోజు ఇప్పుడు అవసరమా మూసి బ్యూటిఫికేషన్, 50,000 కోట్లు అని చెప్పి 3 నెలల 38 మట్టి దియని దానికోసము 1,50,000 కోట్ల రూపాయలు
ఎక్కడి నుంచి తెస్తారు, ఎవడబ్బా సొబ్బు అనేసి మీరు ఉద్యోగులను పట్టించుకోరు, నిరుద్యోగులను పట్టించుకోరు, జాబ్ క్యాలెండర్ పైన చర్చ జరపండి అంటే దాని పక్కన దోసిరు వాళ్ళ వాకౌట్ చేయడం కూడా జరిగింది. మీరు ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు, ఇవన్నీ పక్కన పెట్టి ఇలా నిజంగానే తెలంగాణకి మూసీ బ్యూటిఫికేషన్ అవసరమా, 1.5 లక్షల కోట్లు పెట్టి అంటే ఏమంటారు? ఇప్పుడు ఏ పని చేయడానికైనా ఫస్ట్ అర్హత ఉండాలి, సెకండ్ అవగాహన ఉండాలి. అర్హత అవగాహన ఉంటే ఆలోచన పంచుకోవచ్చు, ఆలోచన ఉంటే ఆచరణ కరెక్ట్గా ఉంటుంది, ఆచరణ కరెక్ట్గా ఉంటే అభివృద్ధి కరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చదివిన చదువు బిఏ ఏవి కాలేజీలో, నేను చదివిన చదువు జర్నలిజంలో పిహెచ్డి పబ్లిక్ పాలసీ, శేషన్ గారి స్కూల్లో పబ్లిక్ పాలసీలో ఇంటర్నేషనల్ పాలసీ చేసిన. నేను ఇంజనీర్ కాదు, విద్య నీటిపారుదల రంగ నిపుణులు కాదు, నేనేమి నదీ పరివాహక ప్రాంతాల మీద ఎక్స్పర్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా కాదు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉంది, తెలంగాణ ప్రాంతానికి గోదావరి నది నీళ్లు 600 టీఎంసీలు ప్రతి సంవత్సరం నదుల్లో సముద్రంలో కలిసిపోతున్నాయి అని చెప్పి ఆయనకున్న ఉన్న పరిస్థితులలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, దాని మీద మంచి ఇచ్చాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద మంచి జరిగింది లేదా రైతులు బెనిఫిట్ పొందిరు అని చెప్పే వాదన ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 కోట్లతో చేయాల్సింది 150,000 కోట్లు 120,000 కోట్లు తీసుకెళ్ళిన అనేది ఉంది. బట్ అల్టిమేట్ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రయారిటీ వ్యవసాయం, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోకుండా కాపాడుకోవాలి, పైనుంచి వచ్చే నీళ్లు కిందకెట్లా ఎత్తిపోస్తావు తిప్పిపోస్తావు అని మేము కూడా అన్నాం. మేమేమి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కాదు, మేము నిపుణులు కాదు, కామన్ సెన్స్తో మేము మాట్లాడినాం. బట్ కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగినాయని కాగు నివేదిక ఇచ్చింది, దాన్ని బేస్ చేసుకొని మేము మాట్లాడినాం. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది, అంతకు ముందు కన్నా కొన్ని కోట్ల ఎకరాల పంట పండింది అనేది వాస్తవం. బట్ ఇలా ఏ ప్రాజెక్టుకైనా ప్రయారిటీస్ ఉండాలి. కేసీఆర్ అనే ఆయనకి తెలంగాణ ప్రాంతంలో కరువు వస్తే భవిష్యత్తులో ఇది తప్ప మనకి వేరే దారి లేదని చెప్పి సాగునీళ్ళు తాగునీళ్ళ కోసం ఆయన చేసిండు అన్నాం. దాన్ని తప్పప్పులు పక్కకు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకి లాభం జరిగింది అనేటోళ్ళు ఉన్నారు, నష్టపోయింది అనేటోళ్ళు ఉన్నారు. బట్ మూసీ నది ప్రాజెక్ట్ అనేది ప్రయారిటీ. ఆ ఇప్పుడు కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. కాళేశ్వరం అనేది బేవకూఫ్ ప్రాజెక్టు, అది కేవలం మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి కట్టే ప్రాజెక్ట్ అని చెప్పి తిట్టు. అసలు తెలంగాణకి భారీ ప్రాజెక్టులు అవసరం లేదు, చిన్న చిన్న ప్రాజెక్టులు అవసరం అన్న. అది గోదావరి నది నీళ్ళని నిలపడానికి వ్యవసాయం చేయడానికి చేసిన ప్రయారిటీ. ఇప్పుడు మూసీ నది అనేది ప్రయారిటీయా? ఇవాళ లంక బిందెలు ఉన్నాయనుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు జనరల్గా లంక బిందెలు గుప్త నిధులు ఎవరిది అవుతారు? రాత్రిపూట అందరు పడుకున్నాక గుళ్ళల్లో లేకపోతే ఊర్లలో దొంగతనంగా గుడుల కింద లేకపోతే అక్కడక్కడ గడ్డపార సబ్బలి గుణపము పార పెట్టుకొని ఆయిల్ రాసుకొని దొరకకుండా గుప్త నిధులు తవ్వడం అనేది రాజ్యాంగబద్ధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెద్ద కేసు. లంక బిందెలు తవ్వడం అనేది కూడా పెద్ద కేసు. సరే, ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన మర్చిపోయి లంక బిందెలు అనుకొని వచ్చిండు. మరి ఆ లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయన్న. నీకు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికే ఎవ్రీ మంత్ ఆర్బీఐ ముందు చిప్ప పట్టుకొని పోతున్నావు కదా. నీకు కిత్తం కేసీఆర్ ఊడి చేసిండు కదా, చీపిరి కట్టబెట్టి తుడి చేసిండు కదా, ఏం లేదన్నావు కదా. మరి ఆర్బీఐ దగ్గర ప్రతి నెలా పోయి చిప్ప పట్టుకున్న ఈ బిచగాళ్ళకి 150,000 కోట్లు ఎవడిచ్చిండు? నువ్వు మొన్న 3 నెలల క్రితం 50,000 కోట్లు అన్నావు. 50,000 కోట్లు అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఎవరు డిజైన్ చేశారు? అసలు ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉందా? ఇందిరమ్మ రాజ్యం అభయహస్తం మేనిఫెస్టో ఉంది కదా, ఆ మేనిఫెస్టోలో ఎప్పుడు పెట్టారు? మరి మాకు దగ్గర మేనిఫెస్టో డాక్యుమెంట్ ఉంది. ఆ మేనిఫెస్టోలో మూసీ నదికి మేకప్ చేయడానికి 150,000 కోట్లు ఖర్చు పెడతా అని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా, లేదా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా? ప్రజలకు ఎప్పుడు చెప్పారు మీరు? సెకండ్, ఏ ప్రాజెక్టు చేయడానికైనా నెసెసిటీ, ఎమర్జెన్సీ, ఇంపార్టెన్స్. ఇప్పుడు మనకు కూడా 100 రూపాయలు 1000 రూపాయలు మన ఇంట్లో ఉంటే ఫస్ట్ తిండికి పెడతాం, తిండి తర్వాత వైద్యానికి పెడతాం, ఉండడానికి పెడతాం. ఇప్పుడు తినడానికి తిండి లేదురా అంటే మీసాలకి సంపేంగ నూనె అని మొన్నటిదాకా తిట్టిపోసినాం. ఇప్పుడు మరి 7 లక్షల కోట్లు అప్పయి ఈ 7 నెలల కాలంలోనే దాదాపు 50,000 కోట్లు అప్పు చేసిన నీకు 150,000 కోట్లతోటి మూసీ నదిని మేకప్ చేయమని చెప్పిన బేవకూఫ్ నా కొడుకు ఎవడు? ఆ మూసీ నదిలో మురికిలో మూసీ నది మురికి నుంచి పిట్టుకోవాలని చూస్తున్న గొప్ప ఇంజనీర్ ఎవడు? ఒక ఆయన కాళేశ్వరరావు అని పేరు పెట్టినావు నువ్వు. ఆయన కాళేశ్వరం పేరుతో నదులకి నడక నేర్పిండు, మోటార్లకి ఈత నేర్పిండు, ఆయన పేరే అపర భగీరథుడు కాళేశ్వరరావు అని కేసీఆర్ గారిని మీరు ట్రోలింగ్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు మూసీ నది పేరుతో మూసీ నదిలో ముఖం కడుక్కోవడానికి మూసీ నది నీళ్ళతో ముఖం కడుక్కొని మూసీ నదిని లండన్ నదిలాగా చేస్తాడట. లండన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది? లండన్ యొక్క ప్రజల జీవన విధానాలు ఏంది? లండన్ ప్రజల యొక్క
రిచ్నెస్ ఏంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంది, వాళ్ళకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏంది, థేమ్స్ అనేది ఎన్ని వందల సంవత్సరాల నుంచి అట్లుంది, ఎన్ని వందల సంవత్సరాల రూపంలో ఆ రూపం వచ్చింది. ఒక నదికి మేకప్ వేసడానికి 150,000 కోట్లు ఎవడన్నా ఖర్చు పెడతాడా? మనిషి, నా కడుపులో క్యాన్సర్ ఉంది, నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నా గుండెకాయలో ప్రాబ్లం ఉంది, నా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది అంటే నా ముఖానికి మేకప్ వేసుకోవడానికి నేను ఖర్చు పెట్టుకుంటే నా అంత పిచ్చి దుగ్గులకి నా కొడుకు ఎవడన్నా ఉంటాడా? మీరు ఆలోచించండి. నేను రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ చెప్తున్నా. ఇప్పుడు లండన్ లాగా మన దగ్గర కూడా ఫుల్గా డబ్బులుండి ఇక చేయడానికి ఏం లేదు. లక్షన్నర కోట్లు పెడితే మరి ఉచిత వైద్యానికి పెట్టవచ్చు, లేకపోతే విద్యకు పెట్టవచ్చు. గిరిజన ప్రాంతాలు ఇంకే రకంగా ఉన్నాయి, అసలు ఎన్ని చాలా ఉన్నాయి. ప్రయారిటీస్ బేస్ చాలా ఉన్నాక ఇప్పుడు నిజంగానే అంటే వారు ఆశ్చర్యపోతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఇప్పుడు మనకు మొత్తం 240 కిలోమీటర్లు మూసి అనంతగిరి నుంచి మనకు మిర్యాలగూడ వేముల వాడపల్లి వరకు ఉందనుకుంటా, 55 కిలోమీటర్లు బ్యూటిఫికేషన్ చేస్తానంటున్నావు. మరి దాంట్లో కోల్పోయే కుటుంబాల పరిస్థితి ఏంది, స్లమ్స్ పరిస్థితి ఏంది? నువ్వు బ్యూటిఫికేషన్కే 150,000 కోట్ల కంటే వాళ్ళందరినీ తీసుకుపోయి పెట్టడానికి మళ్ళీ కావద్దా? మరి వాళ్ళకి ఇల్లు కట్టియొద్దా? ఏంటంటే తెలివక చేస్తున్నారా? ఇప్పుడు అత్యవసరం ఉందా తెలంగాణకి? సెకండ్, ఇది అంత అవసరంగా అత్యంత అవసరం కాదు, ప్రయారిటీ కాదు. సెకండ్, ఏ రాజకీయ నాయకులైనా కరప్షన్ చేయాలంటే కొత్త కొత్త పద్ధతులు ఎన్నుకున్నారు. వీళ్ళు ఏంటంటే 100 రూపాయలతో అయ్యే పని 10,000 చేసి 5,000 కాంట్రాక్టర్కి అడ్వాన్స్డ్ మొబిలైజ్డ్ స్కీమ్స్ ఇచ్చి, దీనికి డబ్బులు లేకపోయినా ఏం చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ నుంచి, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వాళ్ళ దగ్గర 100,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు, జపాన్ విపరీతంగా అభివృద్ధి చెందింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏ పాగలగాడు దొరుకుతాడా తక్కువ వడ్డీకి తీసుకునేటోడు, ఏ ప్రాజెక్టు పేరుతో తీసుకుంటాడా అని వాళ్ళు అప్పులు ఇవ్వడానికి చూస్తుంటారు. ఎందుకంటే అప్పులు ఇచ్చేటోడు ఉటికియ్యడు కదా, వాడికి వడ్డీ వస్తుంది, వాడికి ప్రయోజనాలు వాడుకుంటాయి. ఇప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ సైంటిస్టు చెప్పిండు మూసీ నది ప్రాజెక్టుకి 150,000 కోట్లు చెప్పమని? అసలు ఒక నదిని బ్యూటిఫికేషన్ ఎవడన్నా చేస్తాడా? నది తన ప్రవాహానికి అడ్డు తొలగించి నదిని నదిలాగా పోనిస్తే నది నది పని నది చేసుకుంటుంది. ప్రకృతిని మారుస్తా అన్న వాళ్ళు ఏమయ్యారు చరిత్రలో? ప్రకృతితో ఎవడన్నా పెట్టుకుంటాడు? అసలు గతంలో ఒక ఆయన 7 కొండలు పెట్టుకుంటే ఏమైంది, అడ్రస్ అయింది. అసలు ప్రకృతిని మార్చడానికి నువ్వు ఎవడరా నాయన? దేవుడువా? నువ్వేమన్నా బ్రహ్మవా? నువ్వేమన్నా ప్రకృతి మాత శక్తివా? నువ్వు చేయాల్సింది ఏంటంటే మూసీ నదిలో మురికి ఉంది, ఆ మురికి తీసి అడ్డుగోడలు తొలగిస్తే దాని ప్రభావం అది పోతుంది. అది ఇప్పుడు కొత్త కాదు, అన్ని ప్రభుత్వాలు మూసీ నది ప్రక్షాళన చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు, గతంలో ఉన్న ప్రభుత్వం చేసింది. ఎక్కడైతే కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి పొల్యూషన్ కలవకుండా ఆపాలి. సెకండ్, ఎన్క్రోచ్మెంట్స్. ఇక్కడ నేను ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్తో మాట్లాడితే ఏమన్నారంటే, ఇది చాలా వందల సంవత్సరాల నుంచే తన నదీ ప్రవాహాన్ని ఈ నగరీకరణ పేరుతో, అర్బనైజేషన్ పేరుతో మూసీ నదిని మింగేశారు. దాని మీద కట్టిన అక్రమ కట్టడాలకి కోర్టులో నష్టపరిహారం వేస్తే ఆ నష్టపరిహారానికి ఎక్కువ రేట్లు ఉంటుంది. సెకండ్, వాట్ ఈజ్ అవుట్పుట్? నువ్వు ఇంత 150,000 కోట్లు చేసి దాని అవుట్పుట్ ఏంటి? ప్రజల డబ్బులతోటి, డబ్బులు లేకపోయినా వడ్డీలకు తెచ్చి ప్రపంచమంతా బిచ్చగాళ్ళలాగా తిరిగి తెలంగాణ బిచ్చం బొచ్చ పట్టుకొని బిచ్చంలాగా తిరిగి 150,000 కోట్లు తెచ్చి మూసీ నదిలో పోస్తే వచ్చేది ఏంటి? ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, మరి అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఒక డిబేట్ చెప్పాలి. కార్యకర్తల వాళ్ళ జేబులు నిండుతాయి, వాళ్ళ తమ్ముళ్ళ జేబులు నిండుతాయి, వాళ్ళ బంధువుల జేబులు నిండుతాయి. ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి, ఈ 7 నెలల్లో ఏం మార్పు చూసిర్రు? ఒక 3 చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు విమర్శ కోసం విమర్శ చేయడం వేరు. మీరు చాలా జెన్యున్గా, ఇప్పుడు కేసీఆర్ మంచి చేసినప్పుడు హ్యాట్స్ ఆఫ్ పెట్టినాం, కేసీఆర్ మంచి చేసినప్పుడు పాలాభిషేకాలు చేసినాం, కేసీఆర్ వల్ల తెలంగాణ ఉద్యమకారులకి విద్యార్థులకి నష్టం జరిగినప్పుడు మా చిచ్చాని ఇష్టం వచ్చినట్టు తిట్టాం, అది మా హక్కు, మా బాధ్యత, మాకు హక్కు ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి, రేవంత్ అన్న అంటే సప్పట్లు కొట్టినాం ఎల్బీ స్టేడియంలో, అబ్బా అనుకున్నాం, ప్రజాపాలన అనుకున్నాం. మరి 7 నెలల్లో ఒక్కటన్నా మీరు విధానపరమైన నిర్ణయం చేసిర్రా? తెలంగాణలో విద్యారంగం ఏ విధంగా ఉండాలి అనేది ఏమన్నా విధానపరమైన నిర్ణయం చేసిరా? తెలంగాణలో ఉపాధి ఏ విధంగా ఉండాలి? 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, 2 లక్షల మందికి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిరు. ఈ 2 లక్షల మందికి ఎప్పుడు ఇస్తారనేది చెప్పిరా? మరి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మిగతా 28 లక్షల మంది మీ కోట్లు వేసిరు కదా. మీ ప్రభుత్వం రావడానికి రేవంత్ గారు చెప్పారు, ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది మీ ప్రభుత్వము, జస్ట్ మీ కష్టంతో నేను వచ్చినా అని చెప్పింది కదా. మరి మిగతా 28 లక్షల మంది నిరుద్యోగులకి జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకొస్తారు? ఇప్పుడు కొడంగల్కి 4,500 కోట్లు పెట్టి అభివృద్ధి నిధులు తీసుకుపోయాడు. గతంలో కేసీఆర్ గారు గజ్వేల్లోనో, సిరిసిల్లలోనో, సిద్దిపేటలోనో చేస్తే కేసీఆర్ గజ్వేల్కే ముఖ్యమంత్రి, కేటీఆర్ సిరిసిల్లకే ముఖ్యమంత్రి, హరీష్ రావు సిరిసిల్ల సిద్దిపేటకే ముఖ్యమంత్రి అని నువ్వు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టావు. మరి ఇవాళ నువ్వు కొడంగల్కే ముఖ్యమంత్రివా?
ఏడు నెలల్లో నీ దగ్గర డబ్బులే లేవు, నువ్వే చిప్పబట్టుకొని ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్నావు, మరి 4,500 కోట్ల పెట్టి సిద్ధి కొడంగల్లో పెట్టుతున్నావు, మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక కొడంగల్లోనే ఉన్నారా? నిరుద్యోగులు 119 నియోజకవర్గాల్లో నిరుద్యోగులు ఉన్నారు కదా. నిరుద్యోగుల మీద నీ వైఖరి ఏంటి? ప్రచ్ఛన్న నిరుద్యోగము, పాక్షిక నిరుద్యోగము ఉంటుంది. ఈ నిరుద్యోగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య, పేదరికము, నిరుద్యోగము. ఈ నిరుద్యోగం గురించే తెలంగాణ వచ్చింది కదా. ఈ 7 నెలల కాలంలో నువ్వు ఎంతమంది ఆర్థికవేత్తలతో, ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్తో, ఎంతమంది నిపుణులతోటి నువ్వు మాట్లాడినావు? ఒక యూనివర్సిటీ పెడతా అన్నావు, హ్యాట్స్ ఆఫ్. బట్ ఒక యూనివర్సిటీ పెడితే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయా? ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ సునీల్ కనుగోలు అనేటోడు కన్సల్టెంట్, వాడు పొలిటికల్ సైన్స్ ఎక్స్పర్ట్ కాదు, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ వాడు, తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ జీవితంతో సంబంధం లేదు. వాడు కన్సల్టెన్సీ ఫీజు తీసుకోవడం కోసం ఓ అప్పటికప్పుడు ఓట్లు రావడానికి, ఈ మధ్య ఈ ఐఐటీలు ఐఐఎంలు చదివిన వాళ్ళు 4 ఓట్లు ఎట్లా రావాలి, ఏం అబద్ధాలు చెప్పాలని చెప్పి వాడు ప్రశాంత్ కిషోర్ అనేటోడు, వాడో బేకూఫు, ఈ కన్సల్టెంట్లంతా వచ్చి రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజలను ఎట్లా బూల్తీ కొట్టాలని చెప్తున్నారు. వాడేదో 6 గ్యారంటీ. ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోయింది, మా అక్కలు మా అమ్మలు బస్సులలో ఫ్రీ సీటు కోసం, ఫ్రీ బస్ టికెట్ ఇవ్వడం కోసం చచ్చిపోయారా? మా నిరుద్యోగులు, మా విద్యార్థులు, మా అమరవీరులు చచ్చిపోయింది నువ్వు ఇచ్చే 200 యూనిట్ల కరెంటు కోసమా? మేము అడిగిన మారా నీకు ఈ 6 గ్యారంటీలలో ఏదన్నా తెలంగాణ ప్రజలు అడిగిందా? తెలంగాణ ప్రజలు మా ఉద్యోగాలు మాకు కావాలని అడిగితే వాడోడో కన్సల్టెంట్లు చెప్పిన బేవకూఫ్ గారిని పెట్టుకొని మీ అడ్వైజర్గా ఈ 7 నెలలు కాలం ముల్లిపొచ్చారు. ఒక పారిశ్రామిక విధానం ఏంటి? ఒక ఆరోగ్య విధానం ఏంటి? ఇవాళ మీరు 150,000 కోట్లు ముసిలో పోస్తా అంటున్నారు కదా. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటళ్ళకి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది నర్సులు ఉన్నారు, ఎంతమంది ఏఎన్ఎంలు ఉన్నారు? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వద్దురో నాయన సర్కారు దవాఖానకి బిడ్డా నేను పోనురో అంటున్నారు. మరి కేసీఆర్ గారిని బదనాం చేసిరు, కేసీఆర్ గారిని తిట్టిరు, ఆయనకి ప్రజలు గుణపాఠం చెప్పారు. మీరు 7 నెలల్లో కనీసం ఒక్క విధానపరమైన నిర్ణయమైనా ఎందుకు తీసుకోలేదు? ఏ పౌర సంఘంతో మీటింగ్ పెట్టిరు? ఏ తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులతో మీటింగ్ పెట్టిరు? మీ మంత్రులలోనే ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరికి తెలవట్లే, అన్నిటికీ రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి ఏమన్నా పబ్లిక్ పాలసీ ఎక్స్పర్టా, పొలిటికల్ సైన్స్ స్కాలరా, ఆయన ఏమన్నా అనుభవం ఉన్నోడా? కేసీఆర్ చేసిన తప్పుల్లోంచి వచ్చిన నెగిటివ్లోంచి వచ్చిన పాజిటివే తప్ప రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఏముంది? కేసీఆర్ని తిట్టి 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 మాలాంటి వాళ్ళు అందరు కేసీఆర్ని తిట్టడంతో నిరుద్యోగులు కోరుకొని ఆ 1.8% ప్రజలు వ్యతిరేకంగా చేయడంతో వచ్చిన నాయకుడివి. మరి నువ్వు చేసిన పాజిటివ్ పని ఏంటి? 6 నెలల్లో ఏం చేసిర్రు? కాళేశ్వరం 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 అన్నారు, ఒక మేడిగడ్డకే పోయారు. మరి సుందిల్లా అన్నారంలో మోటార్లు ఎందుకు నడపలే? పడైపోయిన మోటార్లు రిపేర్ చేయాలి కదా. కేసీఆర్ హయాంలో తప్పులు జరిగినాయి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు అయిపోయిండు. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రిపేర్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. రిపేర్ చేయకుండా నువ్వు ఎండబెట్టి కేసీఆర్ని బదనాం చేయాలని చూసినావు, ఏం చేసినావు? మరి ఇప్పుడు మా అదే నీళ్ళు వాడుతున్నారు కదా. ఇప్పుడు మేడిగడ్డ 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 అన్నారు. మరి మెగా కృష్ణారెడ్డి గారు ఎక్కడికి పోయిండు అసలు దొంగ? మెగా కృష్ణారెడ్డి మీద ఎవడన్నా మాట్లాడతారా? కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడతారా? ఎందుకంటే వాడు ఇచ్చే డబ్బులకే అమ్ముడుపోతున్నారు, వాడు ఇంటి ముందు నిలబడతారు వీళ్ళు అడ్డ మీద కూలీల్లాగా. మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్ తప్పు ఉంది, మరి మెగా కృష్ణారెడ్డికి తప్పులేదా? ఇవాళ ఎల్ఎన్టీని పట్టుకున్నారు కదా, సుందిల్లా అన్నారంలో మునిగిపోయిన మోటార్లు 1,000 కోట్లు అన్నారు. మరి ఇవాళ నీళ్లు సముద్రంలో పోతున్నాయి కదా బేవకూఫ్ నా కొడుకులారా. సముద్రంలో నీళ్లు పోతుంటే మరి ఎందుకు మోటార్లు తిప్పరు? కేసీఆర్ కోసం తెలంగాణ ఉందా? తెలంగాణ కోసం కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ వచ్చిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన చేయాల్సిన మంచి చేసిండు, చెడు చేసిండు. మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత రిపేర్ చేసుకొని ప్రజలకి, రైతులకు ఇవ్వాలి కదా. రేపు పొద్దున రాబోయే ఏసంగిలో కరువు వచ్చే ప్రమాదం ఉంది, ఏసంగి పంటలకి నీళ్లు రావు. సముద్రంలో నీళ్లు టీఎంసీలు పోతుంటే మూసీ నదిలో 150,000 కోట్లు పెడతావు. మూసీ నదిలో ముంచుతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి, మూసీ నదిలో ముంచుతాం. ఆ మూసీ నది మురికి నీళ్లతోటి ముఖాలతో కడుక్కోండి. ఎవడరా మీకు ఇచ్చిన ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్టు? ఎవడు ఇంజనీరు? ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదని చెప్పినావు. మరి మూసీ నది 3 నెలల క్రితం 50,000 కోట్లతో ఇచ్చిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయటపెట్టాలి. మరి 50,000 కోట్ల నుంచి జస్ట్ ఒక 20 రోజుల క్రితం 10 రోజుల క్రితం 70,000 కోట్లు అయింది. 70,000 కోట్ల నుంచి 150,000 కోట్లకు అయింది. జస్ట్ 3 మంత్స్ టైంలో 50,000 కోట్ల నుంచి 3 రెట్లు ఎట్లా పెరిగింది? మీకు ఇచ్చిన కన్సల్టెంట్ ఎవడు? ఆ రిపోర్ట్ ఎవడు? ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ ఎవడు? సాగునీటి పారుదల ఎక్స్పర్ట్ ఎవడు? ఈ రివర్ వాటర్ మీద ఎక్స్పర్ట్ ఎవడు? ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చినాయి ఒక 45 రోజుల నుంచి. ఈ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో మీరు రీసెర్చ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఇరిగేషన్ కంపెనీలో బోర్డు మెంబర్స్గా జాయిన్ అయ్యారు. మీకు ఆ వివరాలు కూడా నాకు వస్తున్నాయి, మీకు మళ్ళీ ఇస్తా. రేవంత్ రెడ్డి గారి తమ్ముడో అన్నను తిరుపతి రెడ్డి గారు గత 10-15 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో రేవంత్ రెడ్డి బంధువులు ఎందుకు జాయిన్ అవుతున్నారు? రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్స్ ఎందుకు జాయిన్ అవుతున్నారు? తిరుపతి రెడ్డి గారు ఏమైనా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో పనిచేసిండా? వీళ్ళు ఏమైనా కాంట్రాక్టర్లా?
నది నదిలో పుడుక తీసివేతే కంపెనీలలో జాయిన్ అవుతున్నారు. మరి అంటే దేనికోసం ఇది? ముందు అదే ప్రీ ప్లాన్ అర్థమవుతుంది, ప్రీ ప్లాంటింగ్. మరి అది రేవంత్ అన్న చెప్పాలా అన్న? అంటే నేను అంటున్నా రేవంత్ అన్న ఏమి చెప్పారు, చేసుకుంటూ పోతారు అంతే. ఏమున్నాయి, నాలుగేళ్ల దాకా ఏం చేసినా పడి ఉంటారు. ఏమైతుంది, ఒక స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, చూద్దాం అదిరిస్తానో బెదిరిస్తానో అయిపోతుంది. నాలుగేళ్ల దాకా రాముడెవరో రంగడెవరో అంటారు కదా, ఆయనకే కాదు ఉత్తరప్రదేశ్ తెలంగాణ ప్రజలకు కూడా వచ్చు కదా. ఇది పరిస్థితి చేదాటిపోతుంది అనడానికి కనపడుతుంది. ఆడ ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్న వైనం ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇంకా మీ పాత్ర ఇంకా ఏ రకంగా ఉండబోతుంది, ఈ మళ్ళా 2028 వరకు ఎలాంటి పునరేకీకరణ చేయబోతున్నారో, అందరు ఏ తాటిపైకి రాబోతున్నారు? ఇప్పుడు ఏ ఎప్పుడైనా తమిళనాడు అస్తిత్వ ఉద్యమాలకి ప్రాంతీయ ఉద్యమాలకి తమిళనాడే మనకి. తమిళనాడులో రెండు రీజనల్ పార్టీస్ ఉంటాయి, ఏఐడిఎంకే డిఎంకే. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు ఏమన్నా ఇబ్బంది కలిగితే ఈ రెండు రాజకీయ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ బీజేపీని పక్కకు పెట్టి పార్లమెంట్లో ఉన్న అందరు తమిళనాడు ఎంపీలు ఏకమవుతారు. తమిళనాడు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఎంపీలు 17 మంది ఉన్నారు. ఈ 17 మంది బీజేపీ నిన్న బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్లో బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారు కదా, మా బండి సంజయ్ అన్న, ఈ వాళ్ళు అరవింద్ వీళ్ళు ఉన్నారు కదా, 4 ఉంటే 8 బీజేపీ పార్టీ పుట్టినాక ఇప్పటి వరకు తెలంగాణలో అత్యధికంగా 8 సీట్లు వచ్చినాయి. బడ్జెట్లో చూస్తే పెద్ద సున్నా, గుండు సున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమేమి చేసిరు చూద్దాం. మొన్నటి అఖిల పక్ష సమావేశం జరిగింది ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్ బీహార్ ఎంపీలేమో తమ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కావాలి, తమ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కావాలని చెప్పి పోరాడారు పార్టీలకు అతీతంగా. మన ఎంపీలేమో, ఒక కాంగ్రెస్ వాళ్ళేమో నీటి పరీక్ష రద్దు చేయాలని చెప్పి పోరాడారు, బీజేపీ వాళ్ళేమో కామ్గున్నారు. మరి ఈ ఈ బీజేపీ 8 మంది పుష్పాలు, ఈ కాంగ్రెస్ పార్టీ 8 మంది హస్తాలు, మరి ఈ హస్తాలు పుష్పాలు కలిసి మోడీ గారిని కనీసం అడిగిర్రా? మరి ఈ పుష్పాలు తెలంగాణ ప్రజల చేతిలో పెట్టిన ఎర్రి పుష్పాలా లేకపోతే కమలం పూలా? ఇప్పుడు 4 ఉంటే 8 మంది గెలిపించినాం కదా పార్లమెంట్ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుందని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్లో ఇదే బండి సంజయ్ని గెలిపించమని చెప్పినాం, ఇదే ఈటల రాజేందర్ని గెలిపించమని చెప్పినాం, ఇదే కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించమని చెప్పినాం, ఇదే అరవింద్ రెడ్డిని గెలిపించమని చెప్పినాం. మరి తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ ప్రజలు ఓట్లేస్తేనే కదా, వీళ్ళ పార్టీ రూరల్ ఏరియాలో ఇంకేం లేదు కదా, వీళ్ళేం 60 భయంకరమైన పోరాటాలు కిషన్ రెడ్డి గారు చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీ 8 ఇంకో ఆయన ఉన్నాడు కదా, అసలు 17. మరి 17 మంది కలిసి 17 రూపాయలు అన్నది తెచ్చిర్రా, 1700 కోట్లు అన్నది తెచ్చిర్రా. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఇవాళ స్పష్టంగా మనము వికసిత భారత్ బడ్జెట్ అని చెప్తున్నారు కదా, 48,00,000 కోట్లు ఎంతో చెప్తున్నారు కదా, అది ఏబిబిబి బడ్జెట్, అది భారతదేశ బడ్జెట్ కాదు. ఒక ఆంధ్ర బాబు, ఒక బీహారీ బాబు, ఏబిబిబి బడ్జెట్. ఏం చేయమంటారు, జుట్టు చేతిలో ఉంది, మరి ఏం చేయాలి చెప్పు. అంటే మరి వాళ్ళు పీకుతారు, లేకపోతే ఏముంది, ఆయన కొంత ఈయన కొంత వ్యక్తి మరి గొప్ప గొప్ప మాటలు చెప్పాలి. ఇది వికసిత భారత్, సబ్కా సాత్, సబ్కా వికాస్. ఇప్పుడు బీహార్ కి పట్టుకుపోయినాడా, ఇక్కడ ఏపీ చూస్తే తప్పదు కదా, ఎవరు ఇక్కడ డ్రాప్ అయినా కూడా ఆయన పరిస్థితి ఘోరంగా ఉంది కదా. ఇప్పుడు మన దగ్గర అడిగేట వాళ్ళు ఎవరు ఉన్నారు, పోనీ కాంగ్రెస్ పార్టీలో 8 ఉన్నారు, ఒక మాట ఏ మాట కామాట కానీ ఈ పరిస్థితి వస్తుందని ఆనాడు పాప స్టేట్ ఊహించలేకనే సెంట్రల్ పరిస్థితి ఊహించగలిగిన కేసీఆర్ ఏం చేస్తారు. ఇప్పుడు తెలంగాణ అనే పదం కూడా ఇలా రాలేదు, తెలంగాణ గురించే మాట్లాడలేదని ఇలా మనకు శుద్ధ పూసలు మాట్లాడుతున్నారు కదా. ఇలా మీరు మీ రాష్ట్రంలో తెలంగాణ పదం అని వాడడానికే మీకు లేకపోయి మీకు ఏమంటారు, మీకు అవమానకరంగా ఉంది. ఏడన్నా జై తెలంగాణ అంటున్నా, ఒక్కరు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రి కానీ మళ్ళీ మీరు ఇంకా సెంట్రల్ మీకే దిక్కు లేదు, సెంట్రల్ తెలంగాణ అనే పదం వాడి ఎవరు అనిపిస్తారు ఇప్పుడు చెప్పండి. ఇంకా ఇప్పుడు పార్లమెంట్లో 29 రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఉంటుంది. మన తెలంగాణ 4 కోట్ల ప్రజలు డబ్బులు కడితేనే కదా ట్యాక్స్ డబ్బులు, ఆ ట్యాక్స్ డబ్బుల్లో మనకి రాజ్యాంగ పరంగా మనకి రావాలి కదా. మోడీ దయతో లేదు, గుజరాత్ అమిత్ షా దయతో మనకి ఇవ్వట్లేదు కదా. ఈ మరి 17 మంది ఎంపీలు బేవకూఫ్లా, బద్మాష్గాళ్ళ, లేకపోతే తెలంగాణ ద్రోహులా, లేకపోతే తెలంగాణ పోరాట యోధుల? మరి ఇప్పుడు సెషన్స్ జరుగుతాయి కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా కొట్లాడతారు, మరి బీజేపీ వాళ్ళు ఎట్లా కొట్లాడతారు చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మీరు ఎంత నిచ్చుకోండి, మాకు సంబంధం లేదు, తెలంగాణ వాట తెలంగాణకి దక్కాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనకబడ్డ జిల్లాలకి ఏదో అసలు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధం లేకుండా నిర్మలా సీతారామన్ ఒక కొత్త పదం పెట్టి ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయి, దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయి ఉత్తరాది రాష్ట్రాలతో పెట్టి ఒక ప్రత్యేక ఏదో పదం పెట్టింది. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏమని ఇచ్చుకో, మా తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? మా గిరిజన ఇప్పుడు విభజన హామీల్లో ములుగులో గిరిజన యూనివర్సిటీ అయితే ఊతపదం లాగా మనం ఇని 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 మనకి ఇదే అంటే మాటల్లోనే అయిపోతుంది. బయ్యారం ఇలా బీజేపీ నాయకులని స్పష్టంగా అడుగుతున్నా, మిస్టర్ కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ అయినా నువ్వు, సింగర్ అండ్ ప్రైవేట్ అదే బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, బయ్యార ముక్కు మా జిల్లాలో ఉంది, 16 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పిర్రు,
మరి బయార ముక్కుని గతంలో టీఆర్ఎస్ వాళ్ళు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోసం పోయినరు. మరి ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి భారతదేశంలో ఉక్కు అవసరం ఉంది. ఎందుకు మా బయార ముక్కు తెలంగాణ హక్కు కాలేకపోతుంది? ఈ 16 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ 17 మంది ఎంపీలు ఏం పీకుతున్నారు? అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఇది నేను అడగట్లే, కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పెట్టింది. మరి కాజీపేటకి మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఓ వ్యాగన్లు క్లీన్ చేసే ఏదో చిన్న యూనిట్ ఇస్తున్నారు. వ్యాగన్లు వచ్చినప్పుడు క్లీన్ చేయడానికి ఒక మిషనరీ ఉంటుంది, అది పెడుతున్నారు. మనం అడిగింది రైల్వే కోచ్లు తయారు చేసే ఫ్యాక్టరీ, మనం అడిగింది ఏమో 100 కోట్లో 50 వేల కోట్లో ప్రాజెక్ట్ అడిగితే వాళ్ళు 100 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా రైల్వేకి నిధులు ఎటుపోయినాయి, రైల్వే కొత్త లైన్లకి నిధులు ఎటుపోయినాయి, సాగునీటి ప్రాజెక్టులకి జాతీయ హోదా ఏది, ఇవాళ పోలవరం జాతీయ హోదా ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టుకి కావాల్సిన అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటుంది. ఓకే, మా 7 మండలాలను ముంచిర్రు, 256 గ్రామాలను ముంచిండ్రు, 200,000 ప్రజల్ని పోలవరంలో ముంచిర్రు. ఈ ముంచింది ఎవరయ్య అంటే చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మోడీ, ఈ ముగ్గురు కలిసి ముంచిర్రు. మా 250 గ్రామాలని ముంచడమే, మా గిరిజల్ని ముంచడమే కాకుండా మా భద్రాచలం రాములోరిని ముంచుతున్న రాక్షసులు వీళ్ళు. ఇవాళ జై శ్రీరామ్ అంటారు కదా, అయోధ్య దేవాలయం రామాలయం కూడా మేము కూడా 2 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసి కట్టించినాం. మాకు అయోధ్య రాముడు ఇంపార్టెంటే, భద్రాచలం రాముడు ఇంపార్టెంటే. మరి భద్రాచలం రాముడిని ముంచబోతున్నా వీళ్ళు జై శ్రీరామ్ అనడానికి అర్హులా? మరి ఇవాళ బీజేపీ ఎంపీలు మాట్లాడాలి కదా, భద్రాచలం ఇవాళ ఆల్మోస్ట్ పోలవరం ముంపు గ్రామాలు అయినవి. మరి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తున్నాం, ఇంకా ఇస్తామని చెప్పారు. మరి మా ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు కానీ, ఇంకొకటి మన రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించలేదు. మూసీ నది కోసం 80-18 సార్లు తిరిగిందట. మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన మార్పు ఏంటంటే, ఇప్పుడు గతంలో డబ్బులు లేవు, అప్పుల కుప్పైంది. రేవంత్ రెడ్డి గారు 18 సార్లు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని ఒక్కొక్కసారి పోయినప్పుడు 3 కోట్లు ఖర్చట. అంటే 20 సార్లు పోతే 60 కోట్లు ఓన్లీ ఫ్లైట్ టికెట్లు. మరి ఎన్ని నిధులు తెచ్చారు? ఈయన కలవని కేంద్ర మంత్రి లేడు, బడేమియా చోటేమియా, బడేబాయ్ చోటేబాయ్. ఈ చోటాబాయి బడేబాయిని పొగిడిండు కదా, మరి 18 సార్లు పోయినప్పుడు మనకి 18 పైసలన్నా రాలేదు అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ ఎంపీలంతా రిజైన్ చేస్తారా? మరి లేకపోతే ఈ ఎంపీలంతా ఆమరణ దీక్ష చేస్తారా? ఈ ఎంపీలంతా గుజరాత్ వాళ్ళు చెప్ప పలగ కొడతారా? మరి ఏం చేస్తారు? గుజరాత్కు కావాల్సిన నిధులన్నీ గుజరాత్ వాళ్ళు ఎత్తుకపోతున్నారు, బీహార్ వాళ్ళు కావాల్సిన నిధులన్నీ బీహార్కి ఎత్తుకపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొత్తం ఎన్డీఏ కూటమి, అది నాయుడు నితీష్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు, అది డిపెండెంట్ అలయన్స్ అంటున్నారు. మరి అలా చంద్రబాబు నాయుడు చెప్పిండా తెలంగాణకు ఒక్క పదం కూడా, తెలంగాణ అనే పదమే పార్లమెంట్లో పలకనప్పుడు ఈ ఎంపీలు ఏం పీకుతున్నారు? ఈ ఎంపీలకి ఆత్మగౌరవం ఉందా? ఈ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? ఈ తెలంగాణ ద్రోహులా, తెలంగాణ పోరాట యోధులా? ఒక పార్లమెంటులో తెలంగాణ అనే పదము లేకుండా చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు? మరి గురువు శిష్యుడు ఉన్నాడా? బడేమియా చోటమియా ఉన్నాడా? గుజరాత్ లాబీ ఉందా? బీహార్ వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం. వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముక్కు పిండి వసూలు చేసుకొని తీసుకుపోతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా అడగకపోతే అసలు పిండడం పక్కకు పెట్టండి, వీళ్ళకి కనీసం నోరెత్తట్లే కదా. అంటే ఎంపీ పదవులు ఇచ్చింది పార్లమెంట్ లో పెదాలు మూసుకోమనా? ఇలా కిషన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాలి, విశ్వేశ్వరరెడ్డి గారు ఆన్సర్ చెప్పాలి, ఈటల రాజేంద్ర గారు ఆన్సర్ చెప్పాలి, బండి సంజయ్ గారు ఆన్సర్ చెప్పాలి, అరవింద్ గారు ఆన్సర్ చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు నీట్ గురించి కొట్లాడుతున్నారు కదా, నీట్ ఎగ్జామ్ అని కొట్లాడడం మంచిదే. మరి వీళ్ళు ఆమరణ దీక్ష చేసి పొట్టి శ్రీరాములు అవుతారా, లేకపోతే పార్లమెంట్లో కొట్లాడతారా, లేకపోతే రిజైన్ చేస్తారా? బిడ్డ చెప్తున్నాం, మిమ్మల్ని 8 సీట్లు ఇచ్చి గెలిపించింది బీజేపీకి, కాంగ్రెస్కి, మీరు తెలంగాణకి నిధులు తీసుకొస్తారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతారని, లేకపోతే ఏ గులాపూలతో మిమ్మల్ని సన్మానించడమో అదే గులాపూలు ఇస్త్రీ కొడతాం. చివరిగా ఒక్క ప్రశ్న అలా ఉంది కానీ, ఇంకా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ ఉండొద్దు అనేది కనిపిస్తుంది జరుగుతున్న ఒక చర్యను చూస్తుంటే, మీకేం పనిపిస్తుంది? ఇప్పటికే మాట్లాడుతున్నారు అసలు బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అనేసి కాంగ్రెస్ పార్టీలు చాలా ఘంటాపదంగా మాట్లాడుతున్న నేపథ్యం. మరొకవైపు బీజేపీ కూడా ముందు బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తే, అంటే ఒక ఉద్యమ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీకి వెళ్తుంది కాబట్టి దీన్ని లేకుండా వాష్ అవుట్ చేస్తే దాని తర్వాత మాకు కాంగ్రెస్ లేకుండా చేయడం ఈజీ అనేది బీజేపీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని వాషౌట్ చేయాలనేసి, ఇద్దరి ధ్యేయం ఏంటి, ఇద్దరు లక్ష్యం ఏంటి, ఇక్కడ బీఆర్ఎస్ని వాషౌట్ చేయాలి, ఏం జరగబోతుంది ఫ్యూచర్ మీద కూడా చెప్పండి. రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 కాదు, 1+1 11 కాదు. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టినట్టు ఈ మధ్య మనం చూస్తున్నాం. దొంగతనం చేయడానికి పోతే ఆ దొంగ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోవడం, లేకపోతే దొంగతనం చేయడానికి పోతే మహిళలు చెప్పు దెబ్బలు తినడం,
చూస్తున్నాం కదా. ఇలా ఒక పార్టీని లేకుండా చేయాలని ఇంకో పార్టీ అనుకోవడమే అది రాజ్యాంగానికి విరుద్ధము, నేచర్కి విరుద్ధం. ఇప్పుడు నువ్వు బతుకు, నేను బతుకుతా, నీ బతుకు దీది, నా బతుకు నేను, నేను బిర్యానీ తినాలి, నేను మంచిగా ఎంజాయ్ చేయాలి, నువ్వు మాత్రం నూకలు అన్నం కూడా తినద్దు అంటే నేచర్ ఏం చెప్తుంది? నీవు నేర్పినేవి ఇదే నిరజాక్ష అంటది. ఇలా కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రాల్లో కేవలం ఉన్నది 3 రాష్ట్రాలు, అది తెలంగాణలో నిరుద్యోగుల సపోర్టు తోటి, మాలాంటి ఉద్యమకారుల సపోర్టు తోటి, తెలంగాణ ప్రజల సపోర్టు తోటి. కర్ణాటకలో డికే శివకుమార్ సూట్ కేసులతోటి, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ 3 రాష్ట్రాల నుంచి 29 రాష్ట్రాలకు పోవాలనుకుంటున్న పార్టీ ఇట్లా పార్టీలను మింగాలని చేసే అడ్రస్ లేకుండా పోయింది. ఇలా బీజేపీ పార్టీ కూడా ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని రాజ్యాంగానికి విరుద్ధంగా మన మణిపూర్లో ఏమైంది, మహారాష్ట్రలో ఏమైంది మింగాలని చూసారు, వాళ్ళదే పోయింది. ఇవాళ నీ పని నువ్వు చేసుకో. ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ప్రజాప్రభుత్వం ఎట్లయి, అసలు డెమోక్రసీ అంటేనే, రాజ్యాంగం అంటేనే, ప్రభుత్వం అంటేనే ప్రజాపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి. సివిల్ సొసైటీ పాత్ర ప్రజాపక్షం, అది మాలాంటోళ్ళని చేస్తాం తెలంగాణ పక్షం. బీఆర్ఎస్ లాంటి పార్టీ ప్రతిపక్ష పాత్ర ఉండాలి. ప్రతిపక్షము అధికార పక్షం ఉంటేనే గవర్నమెంట్ అంటారు. అందుకనే ప్రతిపక్ష నాయకుడికి రాజ్యాంగంలో క్యాబినెట్ హోదా ఉంటుంది. ఈ పిచ్చోళ్ళకి రాజ్యాంగం తెలియదు, చదువు లేని సోయి లేని వాళ్ళు కదా వీళ్ళంతా. సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు కదా వీళ్ళ కేసు. కేసు అంటే సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి సీటు కొనడం, 100 కోట్లు ఇచ్చి ఎంపీ టికెట్ కొనడం, 1000 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టడం. వీళ్ళు 18 సార్లు స్పెషల్ ఫ్లైట్లలో ఎందుకు పోతున్నారు? వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఏమన్నా మోడీ గారితోటో లేకపోతే కేంద్ర మంత్రులతోటో పని ఉంటే పోవచ్చు. వీళ్ళు 18 సార్లు పోయి ఎవరితో మాట్లాడారు? 12 రోజులుండి మీరు వీడియో కాన్ ఇలా ఐక్యరాజ్య సమితి 180 దేశాల్లో 200 దేశాల్లో ప్రతిరోజు మాట్లాడుతుంది. వాళ్ళు ప్రతిరోజు ఫ్లైట్లు వేసుకొని బోరు, చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని, వీడియో కాన్ఫరెన్స్ ఉంది, జూమ్ కాన్ఫరెన్స్ ఉంది, సపరేట్ యాప్స్ ఉన్నాయి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇచ్చిన డబ్బులు, కట్టిన టబ్బులతోటి అసలే కాంగ్రెస్ పార్టీ అంటేనే గతంలో పేరుంది, సూట్ కేసులు కేసులు అని చెప్పి. మరి మళ్ళీ కప్పం కట్టడానికి పోతున్నారా? మరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇవాళ తెలంగాణ సమాజంలో ద్రోహులుగా నిలబడే ప్రమాదం ఉంది. అందుకనే ఇలా భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఉంది. ఒక కేసీఆర్ తప్పు చేస్తే, కేసీఆర్ పార్టీ ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు సరి చేసుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తారు, రాకపోతే ఇంకో పార్టీ వస్తుంది. ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష అని తెలంగాణకు అర్థమవుతుంది. ఒకవేళ కేసీఆర్ ఉద్యమకారులను పిలుచుకొని గతంలో ఆయన చేసిన తప్పులు ఒప్పుకుంటే ఉద్యమకారులందరూ కూడా, మాకేం పదవుల కోసం కాదు కదా, ఇలా విటలకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ కావాలని లేదు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకి ఎవడు అనుకూలంగా ఉంటే వాడికి సై కొడతాం, ఎవడు వ్యతిరేకంగా ఉంటే వాడిని పొందబెడతాం. అది నా ఒక్కటితోటే ఆగదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు అదే కోరుకుంటారు. కేసీఆర్ గారు గతంలో చేసిన మంచి నుంచి, గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకొని మళ్ళీ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాలమే బుద్ధి చెప్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని మింగాలనుకుంటే పంచభూతాలు పగబడి కాలం కాటేస్తే ఒక్క నిమిషం చాలు. ఎగిరిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. విర్రవీగిన వాళ్ళు మేమే 50 ఏళ్ళు మేమే రూల్ చేస్తాం అన్నోళ్ళు ఇక్కడ నుంచి తట్టాబుట్ట చదువుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలం అనేది గొప్పది, ప్రకృతి అనేది గొప్పది. సిచ్యువేషన్ని బట్టి ఈక్వేషను, ఆర్టికులేషన్ ఉండాలి. కేసీఆర్ గారు పదే పదే చెప్తారు, సిచ్యువేషన్ని బట్టి పొలిటికల్ ఈక్వేషన్ ఉండాలి. ఇవాళ తెలంగాణ ప్రజలంతా ఒకసారి బీజేపీని నమ్మి మోసపోయారు, ఒకసారి కాంగ్రెస్ని నమ్మి మోసపోయారు. మళ్ళీ ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష అనే దగ్గరికి తెలంగాణ ఉద్యమకారులంతా ఆలోచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇగో ప్రాబ్లంకి పోకుండా కుటుంబం ఒక్కటే కాకుండా, టీఆర్ఎస్ పార్టీలో నాయకులు అంటే ఓన్లీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే కాకుండా నిజంగా నిజాయితీ ఉన్న ఉద్యమకారులు, త్యాగం చేసిన వాళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు, నిజాయితీ ఉన్నోళ్ళని కొత్త తరాన్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేదు మేము ఇట్లనే ఉంటాం, మేము ఎవరు చెప్పినా ఇనమనుకుంటే కాలగర్భంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోయినాయి. నేను ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చిచ్చా మీకు అపారమైన నాలెడ్జ్ ఉంది, తెలంగాణ పట్ల ప్రేమ ఉంది, డిఎంకే ఏఐడిఎంకే లాగా తెలంగాణ ఇంట్రెస్ట్ ఉన్న రాజకీయ శక్తులే ఇక్కడ బతకాలి. ఈ జాతీయ పార్టీలకి తెలంగాణ సోయి లేదు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళంతా సూట్ కేసులకి, డబ్బులకి అమ్ముడుపోయే బ్రోకర్లు, బానిసలు, చెంచాలనేది మాకు మరొకసారి అర్థమైంది. కాబట్టి తెలంగాణకి ఎట్టి పరిస్థితులు కూడా జాతీయ పార్టీలు న్యాయం చేయవు. తెలంగాణకి ప్రాంతీయ పార్టీలే అవసరము, తెలంగాణకి ఉద్యమకారులే అవసరము. తెలంగాణని కాపాడేది రాజకీయ నాయకులు కాదు, మీలాంటి మాలాంటి జర్నలిస్టులు, అడ్వకేట్లు, విద్యార్థులు, నిరుద్యోగులు. కాబట్టి మేము తెలంగాణ రక్షణ సేన రాజకీయాల అతీతంగా పెడతాం. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు కుట్రలు చేసినా కూడా ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్రేయమన్నారు కాళోజీ నారాయణరావు. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమన్నాడు కాళోజీ. స్ఫూర్తితోటి తెలంగాణ రక్షణ సేన ఏర్పాటవుతుంది. తెలంగాణ పార్టీ తప్పు చేస్తే, మన ఇంట్లో మన బాబాయో చిచ్చా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. శత్రువు బయట శత్రువు వస్తే
పొలిమేరల దాకా ఉరికిచ్చి కొడతాం, గతంలో కొట్టినాం అయినా దెబ్బలు సరిపోలే, మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ఇటువైపు చూడకుండా కొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను తెలంగాణకు అనుకూలం, మాది తెలంగాణ పక్షం. రేవంత్ అన్న మంచి చేస్తే రేవంత్ అన్న ఉంటాడు, లేకపోతే ఆయన మూసిరెడ్డి అవుతాడా గజనీరెడ్డి అవుతాడా మరి అది మీరే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా విషయాలు, ఎందుకంటే ఈరోజు ఇలాంటి వాళ్ళ మాటలు తెలంగాణకు అవసరం ఉంది. అంటే తెలంగాణలో మళ్ళీ పరిస్థితులు చేజారుతున్నాయి, జారనివ్వమనుకోండి, కానీ ఆ పరిస్థితి మళ్ళీ మళ్ళీ తెచ్చుకునే పరిస్థితి. 10 ఏళ్ల ముందు ఏం జరిగింది, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మధ్యలో కాస్త స్టేబుల్గా ఉన్న వాళ్ళం ఈరోజు మళ్ళీ కూడా కొంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీ అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను అందుకే మిమ్మల్ని, మీ మాటలు తెలంగాణ ప్రజలకు అవసరం కాబట్టి, రాజకీయ నాయకులకు కాదు, కనీసం ఏం చెప్తారో అర్థమవుతుంది, తెలంగాణ ప్రజలకు కూడా అర్థం చేసుకో అర్థమవుతుంది, కానీ ఇంకా మీలాంటి వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సమయం కేటాయించి మంచి విషయాలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.